హాయ్ ఎవ్రీవన్. 23 ఏళ్లలో 28 సినిమాలు. జయాపజయాలకు సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తూ నటిస్తూ వస్తాను ఇప్పటి వరకు. లెజెండరీ అక్కినేని ఫ్యామిలీ వారసుడు, వెరీ వర్సటైల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హంబుల్ సుమంత్ ఈజ్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్. హాయ్ సుమంత్. హలో. ఇది ఎన్నేళ్ల నుంచి అనుకుంటున్నాను మీతో ఇంటర్వ్యూ చేయాలని? కొన్ని ఏళ్ల నుంచి. నాకు గుర్తులేదు లాస్ట్ మనం ఎప్పుడు చేసాము. అసలు చేయలేదు. ఓకే ఓకే, వెల్ వి బీన్ ప్లానింగ్ ఇట్ సిన్స్ 10 ఏళ్ళు దాటింది యాక్చువల్లీ. మై అపాలజీస్. నో, డోంట్ సే దట్. ఇట్స్ లైక్ అంటే దేనికైనా అదేదో అంటారు కదా, టైం రావాలి అని. కలిసి రావాలి. మేబీ సీతారామం తర్వాత ఐ థింక్ this is the right time to take your interview. And we both have a other connect also, the HPS connect. So adi na meere chepparu naaku actually nenu forgive me endukante nenu school lo naaku ippudu I lost connect with a lot of my friends. Ippudu chaala tappu manto inka touch lo untanu nenu school nunchi. And you were my senior kada? Yes. Yeah. I'm 2 years your senior, 4 years senior to Supriya. Okay. Yeah. Good to know that. సుమంత్, మీరు వర్సటైల్ అని అనటానికి ఏకైక కారణం మీరు చేసిన సినిమాల లైనప్. వెదర్ ఇట్ ఈస్ అ గౌరీ ఆర్ అ సత్యం ఆర్ అ గోదావరి ఆర్ మళ్ళీ రావా అండ్ నౌ సీతారాం, ఇంత వర్సటాలిటీ, ఒక్క దానికి ఇంకొక దానికి అసలు పోలికే లేదు, పొంతన లేదు. సో ఇది కాన్షియస్ గా మీరు బిగినింగ్ నుంచి తీసుకుంటున్న డెసిషనా, లేకపోతే బిగినింగ్ లో ఒక 2 సినిమాల తర్వాత ఎప్పుడైతే ఫ్లాప్స్ చూసారో అప్పుడు తీసుకున్న డెసిషన్? వాట్ ఇస్ ఇట్ దట్ మేడ్ యూ సెలెక్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్? నాకు అసలు గుర్తులేదండి. అంటే నేను వాట్ ఐ వాంటెడ్ టు డూ, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఏం చేయాలి అదంతా నాకు తెలియదు అసలు. బట్ జనరల్ గా ఏంటంటే మా ఫ్యామిలీలో దే లెట్ యూ డూ వాట్ యూ వాంట్. అంటే మా తాతగారు ఉన్నప్పటి నుంచి, మా అమ్మాయి ఉన్నప్పటి నుంచి ఎవ్రీబడి, అంటే వాళ్ళు అందరూ ఒక వెరైటీ సినిమాలు చేశారండి. ఒక టైప్ ఆఫ్ సినిమాలకి ఎప్పుడు పరిమితం కాలేదు ఎవరు చూసినా కూడా. సో అది మేబీ అది ఫాలో అయింది. అండ్ నేను ఎప్పుడు ఈ ఏమంటారు, కొన్ని ఫార్ములాలు, కొన్ని అంచనాలు, ఇవన్నీ నేను అవన్నీ పట్టించుకోను. నేను కమింగ్ ఫ్రమ్ సచ్ ఎ లెజెండరీ ఫ్యామిలీ, ఒక్కోసారి ఏమైపోతుందంటే మనకు అలా అనిపించకపోయినా మన చుట్టుపక్కల పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే లుక్ ఎట్ యువర్ గ్రాండ్ ఫాదర్, లుక్ ఎట్ యువర్ మామ, అంటే మీరు అలాంటి సినిమా చేయాలి, అంటే మీరు ఆ లెవెల్లోకి వెళ్ళాలి అని పియర్ ప్రెషర్ అనేది ఉంటుంది. వెదర్ ఇన్ విదిన్, ఇట్ మైట్ నాట్ బి దట్ విదిన్ యువర్ ఫ్యామిలీ, బట్ అట్లీస్ట్ ఔటర్ సర్కిల్ ఎక్కడో చోట అది ఉంటుంది. ఎక్కువ వింటే, మిగతా మాటలు వింటే, ఎక్కువ మిగతా ఆర్టికల్స్ చదివితే, ఎక్కువ లైక్ సోషల్ మీడియాలో ఇవన్నీ వింటే లైక్ యునో ఎక్కువ ఏమంటారు ఒపీనియన్స్ ఇవన్నీ తెలుస్తాయి మనకి. బట్ నేను జనరల్గా అది చేయను కాబట్టి లైక్ యూనో ఐ కైండ్ ఆఫ్ లైక్ ఐమ్ విదిన్ మై సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ వెరీ రేర్ అండి దట్ ఎస్పెషలీ లైక్ యునో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ టు లైక్ యునో జస్ట్ రిపీట్ ద సేమ్ థింగ్ వాట్ యువర్ గ్రాండ్ ఫాదర్ డేడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. యాజ్ లాంగ్ యాజ్ లైక్ యునో వీ యునో మా తాతగారు కూడా ఇప్పుడు ఆ ప్రెషర్ ఎప్పుడు పెట్టలేదు మీద. అండ్ బయట నుంచి యూనో మేబీ ఫ్యాన్స్ నుంచి ఉండొచ్చు, లేకపోతే అది తప్పకుండా ఉంటుందండి, అది సందేహం లేదు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. బట్ ఐ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఐఎమ్ విదిన్ మై సెల్ఫ్, లెట్ గో నా. యా యా యా. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ బట్ ఇంకోటి ఏంటంటే లైక్ అంటే ఇప్పుడు మన టేబుల్ మీద ఏ ఆఫర్ ఉన్నాయో కూడా మనం చూడాలండి. అప్పుడప్పుడు మనకు నచ్చిన ఆఫర్లో కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సినిమా తర్వాత ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుండు, లేకపోతే ఒక లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడు ఒక మంచి యాక్షన్ సినిమా పడితే బాగుండు, కొంచెం వెరైటీ ఉండాలని ఎప్పుడు నేను అనుకుంటాను. బట్ అప్పుడప్పుడు అది జరగదు అప్పుడప్పుడు. సో ఉన్న ఆఫర్స్లో లైక్ యూనో వాట్ ఈస్ బెస్ట్ సమ్ టైమ్స్ లైక్ యూ సెలెక్ట్, సమ్ టైమ్స్ యూ గో రాంగ్, సమ్ టైమ్స్ యూ గెట్ ఇట్ రైట్. బట్ కెరియర్ ఒక పంథాలో అట్లా వెళ్తూ ఉంటే సి ఒక వెన్ యూ టచ్ యువర్ 35 or 36 మనం ఓకే దిస్ ఈస్ రియాలిటీ ఇది. సో నౌ నా సెలెక్షన్ ఇట్లా ఉండబోతుంది, నా చాయిస్ ఎలా ఉండబోతుంది అని ఒక అవేకనింగ్ లాగా ఉంటుంది. బట్ బిఫోర్ దాట్ ఏమైపోతుందంటే
సమ్టైమ్స్ మనకు మనం కూడా అనిపిస్తుంది, అంటే ఐ ఆల్సో వుడ్ వాంట్ టు బి ఇన్ దట్ స్టార్, ఆ కాస్మిక్ లో నేను కూడా ఉండాలి, ఆ కాస్మిక్ సర్కిల్ లో. సో పీపుల్ ఆల్సో షుడ్ రికగ్నైజ్ మీ యాజ్ అ స్టార్ స్టార్. ఎప్పుడైనా స్టార్ స్టార్ ఆ ఫీలింగ్ మీకు అనిపించింది, ఆ స్టార్ స్టేటస్, ఆ స్టార్ స్టడెడ్ ఫాలోయింగ్, దట్ కైండ్ ఆఫ్ at not, some point of time? Not exactly, and because like ippudu, like, you know, I never you know, looked at, I'm not a very public person. And you were like this from the beginning? And from the beginning, yeah, from the beginning I was like, you know, more introverted. I just like to do my work, you know, get back, you know, kind of put my head down and do my work. So maybe that, like, that fiery ambition or something like that, I don't know if I have it. I don't regret not having it, but most importantly, like, more than ambition, I feel like, you know, one should be one should strive for you know, self awareness and self and happiness, more than, like, you know, there's room for, you know, I really admire people who are, like, extremely ambitious, own, like, almost like that megalomaniac, like, single minded goal. ప్రపంచంలో అందరికీ ఒక చోటు ఉంటుంది. అండ్ దెన్ దేర్ పీపుల్ లైక్ యు నో మీ ఆల్సో, లైక్ యు నో ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్, బట్ లైక్ యు నో ఓకే ఇది అది అది అంటే ఇలా మై ఇమోషనల్ లెవెల్స్ ఆర్ నాట్ లైక్ దాట్. ఇట్స్ మోర్ అబౌట్ బీయింగ్ కంటెంట్, ఇట్స్ మోర్ అబౌట్ బీయింగ్ హ్యాపీ, ఇట్స్ మోర్ అబౌట్ లివింగ్ యువర్ లైఫ్, యు నో. ఇట్స్ నాట్ అబౌట్, ఐ డోంట్ థింక్ అబౌట్ థింగ్స్ లైక్ లెగసీ, ఇప్పుడు నేను చచ్చిపోయాక ఇలా గుర్తుండాలి, జనాలకి ఇలా గుర్తుండాలి, ఇవన్నీ అసలు నేను అసలు నేను పట్టించుకోను. బట్ ఎప్పుడైనా మీ ఫ్యామిలీని కానీ తాతగారిని కానీ ఆయన పాస్ చేసిన లెగసీని కానీ ఎప్పుడైనా డూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంటే ఓకే ఇట్ ఈస్ దేర్, అంటే నేను పెద్దగా పెద్దగా ఇప్పుడు అంతగా పని చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే నేను ఇప్పుడు సినిమాల్లో లేకపోయినా పర్లేదు, నాకు లైఫ్ గడిచిపోతుంది, ఆ రకంగా ఎప్పుడైనా అనుకుంటూ ఉంటారా? అంటే ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ డూ ఫిలిమ్స్? లేదండి, లేదు. ఐ లైక్ మై వర్క్. ఐ లైక్ మై వర్క్. ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు ఇట్, బట్ ఐఎమ్ డిటాచ్డ్ టు ఇట్. లైక్ యు నో, దట్స్ మై థింగ్. నేను ఎప్పుడు అదే చెప్తాను, విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఐఎమ్ అటాచ్డ్ అండ్ డిటాచ్డ్ అట్ ద సేమ్ టైమ్. సో ఇప్పుడు నాకు బిజీగా ఉండటం ఇష్టం, ఏదో బిజీగా ఉండటం ఇష్టం. అండ్ నాకు తెలుసు, నాకు ప్రపంచంలో నాకు ఇంకా ఏమీ తెలియదు యాక్టింగ్ తప్ప అని, అది నాకు తెలుసు. సో యాక్టింగ్లోనే నేను స్థిరపడి, లైక్ యునో, టు బీ యునో రీజనబ్లీ బిజీ అండ్ టు బీ హ్యాపీ ఇస్ మై గోల్. ఇలాంటి ఒక వెరీ బ్యాలెన్స్డ్ కాన్షియస్ ఆలోచన విధానం అన్నది, అంటే రైట్ ఫ్రమ్ యువర్ స్కూల్ డేస్ నీకు ఉందా? అంటే యువర్ మోస్ట్లీ వెరీ బ్యాలెన్స్డ్ గై, ఆర్ అటు ఇటు అయిపోయేవారా? ఎస్పెషల్లీ ఒక 6-7 ఇయర్స్ యు హాడ్ కంటిన్యూస్ ఫ్లాప్స్. యా, వాట్ వాస్ గోయింగ్, వాట్ ఆర్ యు గోయింగ్ త్రూ? సీ, మేబీ దట్స్ వాట్ లైక్ మేడ్ మీ బ్యాలెన్స్డ్ ఆల్సో. Like, you know, because you are, when you undergo failures, ayanni anubhavinchin tarvate, like, you know, koncham attitude kodi, ippudu nenu okkane kadandi, chaala mandi, like, you know, they go through. I probably had, like, maybe not 6-7 years, but, like, yeah, about 5 years. Ante migitha vallaki meeku teda entante mee meeda burden undi, ante oka akkineni family oka tag, ఆ బర్డెన్ వల్ల ఒక్కోసారి మీకు అనిపించకపోయినా చుట్టుపక్కల వాళ్ళ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో దాని వల్ల సమ్టైమ్స్ వి మైట్ నాకు ఆ ప్రెషర్ ఉందని నేను అది ఇగ్నోర్ చేసేస్తాను. అంటే ఐ డోంట్ ఈవెన్ నో, అదే ముందు చెప్పాను కదా మీ ఎర్లియెస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్, లైక్ ఐఎమ్ క్వైట్ ఒబ్లివియస్ టు దాట్, లైక్ యు నో ఆల్ దోస్ అదర్ ప్రెషర్స్, టు ఆల్ దోస్ అదర్ వాయిసెస్, అవన్నీ నేను ఎక్కువ నేను విన్ను, నేను చదవను ఇవన్నీ. సో ఐ 16 ఏళ్ల క్రితం గోదావరి అనే సినిమా ద్వారా రాముడిని మాకు పరిచయం చేశారు. అంటే అసలు రాముడు అంటే ఏంటి? మనకి ఇంతవరకు తెలిసింది రామాయణంలో రాముడు, ఎక్కడైనా అడపాదడప అందాల రాముడు మీ తాతగారు నటించి. సో అట్లా కొన్ని రాముడి క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న కొన్ని పాత్రలు మనం చూసాం. బట్ గోదావరి చూశాక మాకు అప్పటి నుంచి రాముడు అంటే ఇంకా సుమంత్. అలాంటి ఒక రాముడు సీతారామంలో కంప్లీట్ నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి ఆ రాముడిని తుడిపేయాలని ఎందుకు అనుకున్నాడు? అంటే తను పోషించిన రాముడి పాత్రని తన చేతులతో తానే తుడిపేయాలని ఎందుకు అనుకున్నాడు? దట్ వాజ్ లైక్ ఫస్ట్ నాకు స్ట్రైకింగ్ అనమాట. నేను స్క్రీన్ మీద చూడగానే అదేంటి, ఆ రాముడు ఏంటి, రావణుడు అయిపోయాడు అని ఒక థాట్ వచ్చేసింది. నాకు ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాసినేషన్ ఉండేదండి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వైపు. అంటే మన ఎపిక్స్లోనే, మన కల్చర్లోనే, ఫర్ ఎగ్జాంపుల్
ఒక రావణాసురుడు. ఐ యూస్ బి వెరీ ఫ్యాసినేటెడ్ బై క్యారెక్టర్స్ లైక్ దాట్, లైక్ ఎస్పెషలీ ఇప్పుడు రామారావు గారు చేసినప్పుడు రామారావు గారు కృష్ణుడి పాత్ర చేశారు, రాముడి పాత్ర చేశారు, రావణాసురుడి పాత్ర కూడా చేశారు. So exactly, so I wonder what he would say if he was asked this question, but na chinnappudu nunchi alanti paathra meeda oka fascination undedi. I liked like flawed characters. Like even Vishnu Sharma is like cinema lo aithe he's not exactly a negative character, yeah, but he's a flawed character. Ippudu chivariki chesina pani ఆల్మోస్ట్ ఫ్యామిలీ కోసమే చేశాడు. ఇప్పుడు బహుశా తన ఫ్యామిలీకి లేకపోతే మొత్తం ఫ్యామిలీ కోసమే చేశాడు. కానీ ఆ ప్లేస్ లో ఉంటే 90% పీపుల్ అదే చేస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను హను గారు కూర్చున్నప్పుడు ఆ డిబేట్ వాస్ దాట్ బికాస్ హీఈస్ ద మోర్ హను గారు ఆల్సో ఆల్వేస్ యూస్ టు సే దట్ మై రాసినప్పుడు లైక్ హిస్ ఫేవరెట్ క్యారెక్టర్ వాజ్ విష్ణు శర్మ, అండ్ నాకు ఎప్పటి నుంచో ఉండేది అది, యు నో టు ఫైండ్ అ క్యారెక్టర్ లైక్ దాట్. అండ్ అవకాశం ఎప్పటి నుంచో దానికోసం ఎదుగుతూ ఉన్నాను, అండ్ కరెక్ట్ గా ఇట్ ల్యాండెడ్ లైక్ యునో లాస్ట్ ఇయర్, యునో అన్ఫార్చునేట్లీ. సో అసలు ఒక్క క్షణం ఆలోచించలేదు? ఆలోచించలేదు అండి, స్టోరీ చెప్పగా ఆలోచించలేదు. నేను అంటే మొత్తం స్క్రిప్ట్ చదివాను బికాస్ నాకు ఫస్ట్ ఐ వాంటెడ్ ది స్క్రిప్ట్ టు బి గ్రేట్, అండ్ దెన్ ప్రైమరీగా అది నాకు కావాల్సిందే. నేను సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా కూడా లైక్ ఐ వాంటెడ్ టు రీడ్ ద హోల్ స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ మొత్తం చదివి నచ్చాక ఒప్పుకున్నాను. అండ్ దెన్ అఫ్ కోర్స్ లైక్ నా పాత్రలో లైక్ యునో ఐ రియలీ లైక్డ్ ఆల్ ద ఏమంటారు ద డైమెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ రోల్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ అండి, అండ్ ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ దట్ ఇట్స్ బిన్ అప్రిషియేటెడ్. మీరు బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు సీతారామంలో ఏ సీన్లో మీకు యూ సెడ్ అరే ఐ జస్ట్ నెయిల్డ్ ఇట్ అని అనిపించిన సీన్ ఏంటి? బికాస్ మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను నాకు ఏ సీన్ ఐ సెడ్ అంటే గోదావరి చూసినప్పుడు మీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో, ఈ సినిమా చూసినప్పుడు మీ మీద అంత కోపం వచ్చింది ఒక పర్టికులర్ సీన్ లో. అంటే అంత గొప్పగా నటిస్తేనే గానీ ఆ ఆడియన్స్ ని మీరు ఇలా ఈ రకంగా ఇమోషన్స్ గురి చేయరు. సో ఐఎమ్ లైక్ అ కామన్ ఆడియన్, నేను చూసి గాడ్ అని అనిపిస్తుంది అనమాట. సో అట్లా మీకు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏ సీన్ అనిపించింది అలా దిస్ హెస్ కమ్ అవుట్ సో వెల్ అని? నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏ సీన్ లో కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్క సీన్ లో నాకు ఒక విధమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ అది సినిమాలో మేము పెట్టలేదండి. బట్ మేబీ లైక్ ఇన్ ద ఫ్యూచర్ అది రిలీజ్ చేస్తామేమో, లైక్ యునో ద స్పాయిలర్ అలర్ట్ లైక్ ద విష్ణు శర్మ సూసైడ్ సీన్ లైక్ యునో అది మేబీ ఇట్ విల్ కమ్ లైక్ యూనో. ఇప్పుడు సినిమా చూడని వాళ్ళు ఐ షుడ్ ప్రాబ్లీ చాలా మంది చూడలేదేమో. అలా ఎన్నో ఉంటాయండి, ప్రతి సినిమాలో ఉంటాయి. మనం ఒక యాక్టర్కి కొన్ని సీన్ పాటలు మమకారం ఉంటుంది, డైరెక్టర్కి కొన్ని సీన్ పాటలు మమకారం ఉంటుంది. బట్ ఫైనల్గా మనం లాజికల్గా అనిమోషనల్గా సినిమాని చూసి ఆ డిసిషన్ తీసుకోవాలి. అదే, సో ఇట్ వాస్ టేకెన్ అండ్ ఇట్స్ ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. ఓకే, బట్ టువర్డ్స్ ది ఎండ్ మృణాల్ ఠాకూర్ తో మీకు ఒక సీన్ ఉందని విన్నా నేను, అంటే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంది మీరు వెళ్ళి, అవునా? అది వాట్ వాస్ దట్ సీన్? అట్లీస్ట్ కెన్ ఐ నో దేర్ ఇస్ వన్ సీన్ వేర్ విష్ణు శర్మ ఫైనల్ గా సీత దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ఓకే, అంటే ఇప్పుడు నేను తను చేసిన దానికి, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను చేసిన దానికి నేనే నరకంలో బతుకుతున్నానని, ఒక సెవెన్లా బతుకుతున్నానని క్షమాపణ అడుగుతాడు సీతతో డైరెక్ట్గా. దాట్ సీన్ వాజ్ రిమూవ్ బికాస్ ఆఫ్ లెంగ్త్ అండ్ అదర్ ఇష్యూస్ అండి, జస్టిఫైబుల్ ఇష్యూస్. కానీ సుమన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, గోదావరిలో కమలినీకి సీతారామంలో మృణాల్ ఠాకూర్కి చాలా పోలికలు ఉన్నాయనిపిస్తుంది చూస్తే, అంటే ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అవ్వచ్చు, నడక మాట అనిపించింది. అంటే నాకు ఎప్పుడు అనిపించింది అంటే నేను సీతారామంలో చూసినప్పుడు స్క్రీన్ మీద అక్కడక్కడ అనిపించింది, మళ్ళీ నేను మొన్న గోదావరి చూసినప్పుడు అదే ఫర్ ద 16th పిలిచారు కదా మీరు ఫర్ దట్ రియూనియన్, అప్పుడు చూసినప్పుడు అనిపించింది అండి చాలా పోలికలు ఉన్నాయి. చాలా పోలికలు అంటే లైక్ యునో ఇన్ సర్టన్ ఎక్స్‌ప్రెషన్స్, and I found that to be a kind of a wonderful coincidence. Suman, right from the beginning, ante meeru putina pandi nunchi ippadi varaku mee intlo avvochu bayta avvochu
ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ లైఫ్ అని నాకు అనిపిస్తుంది. ఎదర్ మీ అమ్మమ్మ గారు, మీ మదర్, యువర్ సిస్టర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వెరీ, అంటే వెరీ స్ట్రాంగ్ విమెన్. యు బీన్ రేజ్డ్ బై స్ట్రాంగ్ విమెన్ అని ఒక మాటలో చెప్పొచ్చు నేను. సో కెన్ జస్ట్ త్రో లైట్ ఆన్ దట్, అంటే దాన్ని హౌ డిడ్ ఇట్ చేంజ్ ద వే యూ థింక్ అబౌట్ లైఫ్ ఆర్ యునో ద పర్సెప్షన్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ ఫస్ట్ టైం ఎవరు ఇదే ఫస్ట్ టైం అనుకోండి ఈ క్వశ్చన్ అడిగింది. యా, ఇట్స్ ట్రూ. అంటే ఇప్పుడు అందరికీ, ప్రతి మనిషికి ఆర్ మోస్ట్ పీపుల్కి ఒక మదర్ ఫిగర్ ఎవరో, దే హ్యావ్ లైక్ స్ట్రాంగ్ ఫీమేల్ ఫిగర్స్ ఇన్ దే లైఫ్. బట్ ఇట్స్ ట్రూ ఫర్ మీ ఆల్సో. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మమ్మతో చాలా చాలా క్లోజ్. అంటే మా అమ్మమ్మే పెంచింది నన్ను. సో ఆల్మోస్ట్ నేను ఒక 10వ సంవత్సరం వరకు మా అమ్మమ్మ పక్కన, మా తాత పక్కన, ఆల్మోస్ట్ మై 12th ఇయర్ నేను వాళ్ళు పెట్టుకుని పడుకునేవాడిని. లైక్ యునో, సో అంత చనువు అనమాట. ఫస్ట్ రిలేషన్షిప్, ఫీమేల్ రిలేషన్షిప్, యునో, మై మదర్ ఫిగర్ వాజ్ మై అమ్మమ్మ. అండ్ దాని తర్వాత మా అమ్మతో అయితే పెద్ద చనువు లేదండి. బికాజ్ నేను మా అమ్మమ్మ తాత దత్తత తీసుకున్నారు కాబట్టి మా అమ్మ వేరే ఇంట్లో ఉండేది. సో మాకు చను ఉన్నా అంత చనువు లేదు. ఓకే, ఇప్పుడు మా అమ్మమ్మ పట్ల ఉన్నంత చనువు. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ మై సిస్టర్ అండి. అండ్ మై సిస్టర్, యునో, ఈవెన్ టిల్ టుడే, యునో, షీఈస్ మోర్ ఆఫ్ ఈవెన్ దో షీఈస్ యంగర్ టు మీ, లైక్ యునో, షీఈస్ మోర్ ఆఫ్ హౌ డు ఐ పుట్ ఇట్, లైక్ ఎ బిగ్ సిస్టర్ స్లాష్ మదర్, లైక్ యునో, దట్ కైండ్ ఆఫ్ ఫిగర్. అండ్ మధ్యలో ఆల్సో లైక్ యునో, వన్ అదర్ పర్సన్ హూ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ మై లైఫ్ వాజ్ లైక్ నేను ఎర్లీ స్టేజెస్లో నేను యుఎస్లో ఉన్నప్పుడు మై గర్ల్ ఫ్రెండ్ దే, యునో, షీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ మై లైఫ్. అండ్ నౌ అఫ్ కోర్స్ మా సిస్టర్ తర్వాత మై నీస్ అండి. మై నీస్ నా మేనకోడలు. సో ఐ డోంట్ హ్యావ్ అ ఫ్యామిలీ, ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, బట్ ఐ కన్సిడర్ హర్ టు బి లైక్ యు నో మై సంథింగ్ లైక్ మై ప్రాజెని. సో వెరీ అటాచ్ టు ఆల్ ది, దీస్ ఆర్ ద విమెన్ దట్ లైక్ యు నో బీన్ క్లోజ్ ఇన్ లైఫ్. వీళ్ళ మీ లైఫ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే మీరు, అంటే మీ జీవితంలో మీరు తీసుకునే డిసిషన్స్ అవ్వచ్చు, మీరు ఆలోచన విధానం అవ్వచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, హ్యాస్ ఎనీథింగ్ చేంజ్ ఇన్ ద వే యూ సీ లైఫ్ ఆర్ థింక్ అబౌట్ లైఫ్? అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉంది? ఐ థింక్ నేను మొన్న చెప్పాను, నేను వెన్ ఐ గ్రో అప్ ఐ వాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ మేల్ షోవినిస్ట్ అండ్ ఐ యామ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దట్. బట్ నేను యుఎస్కి వెళ్ళాక ఆఫ్టర్ ఐ మెట్ మై girlfriend and like, you know, for a long time, and she was very well educated, very well, she was self-made, and you know, through her, you know, my attitude towards women and towards thinking, you know, it changed a lot. Like I attribute that to her, basically a lot of it to her. Mirita Michelle Koste, like you know, ipu my sister, like, you know, she kind of, she's, you know, Taru, she's the, I hate that word man Friday, but she's like very dynamic. Yeah, you know, but she's the go-to person almost in our family. She takes care of our studio and you know, she's very important in my life. And that's that. Yeah, ee cinema evaithe baaga aadayo aa cinemalaki darshakatvam vahinchina vallu, they are good writers. Vallu adbhutamaina kathalu raastaru, especially మెన్ విమెన్ రిలేషన్షిప్స్ మీద, సంబంధాల మీద, అనుబంధాల మీద చాలా అద్భుతంగా రాశారు. వెదర్ ఇట్ ఇస్ శేఖర్ గారు అవ్వచ్చు, గౌతమ్ తిన్ననూరి, ఇంద్రగంట మోహన్ కృష్ణ. ఐ థింక్ యు వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హూ హావ్ గ్రేట్ సెన్సిబిలిటీస్. డిడ్ దట్ ఆల్సో ప్లే అ క్రూషియల్ రోల్? ఐఎమ్ క్వైట్ ఫ్లూయిడ్ దట్ వే అండి. డెఫినెట్ గా ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌరీలోను, మళ్ళీ రావాలను, దేర్ బీన్ మెనీ ఆస్పెక్ట్స్. ప్రతి సినిమాలోనూ లైక్ I've taken certain things and you know, I connected with certain things. Inkante na malli ravalo aithe naaku vidipotam baaga nachindi climax. Okay, naaku inkante you know, that drew me to the to the film. Like vidipodam, vidipoyin tarvata chuddam, inka connect unte malli kalusukundam ani, like, you know, that I really like that aspect. And
ఇప్పుడు ఇప్పుడు గోదావరిలో అయితే దే ఆర్ సో మెనీ థింగ్స్. ఐ గెస్ ఇన్ ఈచ్ ఫిల్మ్ అండి, ఈచ్ ఫిల్మ్ దే ఆర్ సర్టన్ థింగ్స్ దట్ యునో యూ లైక్, యునో గోల్కొండ హై స్కూల్ ఐఎమ్ ఎన్ ఆర్డెంట్ స్పోర్ట్స్ ఫ్యాన్, యునో ఐ రియలీ కనెక్టెడ్ విత్ ద being a role model for the kids, like, you know, being a flawed person like yeah. myself, like a coach character koncham ba nachindi because he was a little bit of an underdog. Mm-hmm. So yanni you find different things in films that you that connect with you, and right, and telikunda maybe they influence you. Telikunda I'm not sure prachekanga naaku nannu idi influence chesindi adi influence chesindani ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నాకు విష్ణు శర్మలో లైక్ యూ నో ఐ కుడ్ టోటలీ కనెక్ట్ విత్ దట్ విత్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ దట్ మీరు చెప్పినట్టు 90% ఆఫ్ ద పీపుల్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉంటే తన ఫ్యామిలీని చంపేస్తారంటే ఇప్పుడు తను ఆబ్వియస్లీ లైక్ యు నో సంవేర్ ఐ కుడ్ కనెక్ట్ విత్ దట్ లైక్ దేశానికి ద్రోహం చేశాడు బట్ ఎవరి కోసం చేశాడు, చేయకపోతే వాళ్ళ తన ఆవిడని బిడ్డని చంపేస్తారని almost ఒక ధమ్కి చేశారు కదా. లైక్ ఇఫ్ దే ప్రాబబ్లీ షోడ్ ద గన్ టు హిమ్ హీ వుంట్ హావ్ గివెన్ అప్ ద కోఆర్డినేట్స్, బట్ దే విష్ణు శర్మకి నేను నిన్ను చంపేస్తాను అంటే లైక్ హీ వుంట్ హావ్ గివెన్ ద కోఆర్డినేట్స్. ద థ్రెట్ వాళ్ళ భార్యకి వెళ్ళింది అండ్ కూతురికి వెళ్ళింది, పిల్లలకి వెళ్ళింది, వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళింది కాబట్టి అక్కడ యూనో ఐ కుడ్ కనెక్ట్ విత్ దాట్. అండ్ మీరు జస్టిఫై చేశారు అంటే ద డైరెక్టర్ హస్ జస్టిఫైడ్ ఇట్, నీకెవరు లేరు నువ్వు అనాథవి కాబట్టి నీకేం రా అని అంటారు. దైన్ చాలా స్పెసిఫిక్, ఐ డోంట్ నో అండి. ఇప్పుడు ఇప్పుడు వాట్ ఇఫ్ లైక్ యు నో దే వెంట్ టు మృణాల్ అండ్ దే టోల్డ్ రామ్ లైక్ యు నో దిస్ ఇంట్రెస్టింగ్ యాంగిల్, రామ్ దగ్గరికి వెళ్ళి మృణాల్ ని చంపేస్తాము కరెక్ట్ అంటే వాట్ వుడ్ రామ్ హావ్ డన్? ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ ఎవరు లేరు కాబట్టి అతనికి, అంటే మీరు జస్టిఫై చేశారంటున్నారు, డైరెక్టర్ హస్ జస్టిఫైడ్ ఇట్ వెరీ వెల్. వారం రోజుల క్రితం నేను మీకు వన్ ఫైన్ డే ఐ కాల్డ్ యూ అండ్ సెడ్ గోదావరి 16 ఏళ్ళు అయిందండి, మీరు వెంటనే 16 ఏళ్ళు అయిపోయిందండి అప్పుడే అన్నారు మీరు. అంటే నాకు తెలుసు ఈజ్ అ బిగ్ నంబర్ చూడండి దగ్గు వచ్చింది మాట్లాడినప్పుడు దాని గురించి. యా ఐ థింక్ ఇట్స్ వెరీ నాస్టాల్జిక్ కదా మీకు గోదావరి ఆ పడవలో ప్రయాణం. బోట్ లో ఈజీగా ఒక 60 రోజులు అండ్ మిగతా సన్నివేశాలు అన్నీ కలిపి చూస్తే ఒక 120 రోజులు షూట్ చేసామండి. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ వెరీ లాంగ్ షూట్. ఐ వాస్ వెరీ టచ్డ్ ఎందుకంటే 16 ఏళ్ళ క్రితం చేసిన సినిమా అయినా లైక్ అది ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ తలుచుకుంటున్నారు, ఇలా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అని విన్నప్పుడే నాకు అలా యూనో ఐ వాజ్ లైక్ రియలీ టచ్డ్ అండ్ ఐ ఎందుకంటే నా మేబీ లాట్ ఆఫ్ పీపుల్ హావ్ డన్ ఇట్ బిఫోర్, ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ డన్ ఇట్, బట్ నన్ను ఎప్పుడు పిలవలేదు అంటే ఈ మధ్య కాలంలో. సో చాలా కాలం తర్వాత ఆ ఇన్విటేషన్ వచ్చింది. సో ఐ వాజ్ రియలీ టచ్డ్ అండ్ ఐ ఇమిడియట్లీ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సుమతి ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను అందరిలాగా కాదు కొన్ని రెగ్యులర్ గా ఆలోచించాను, కొంచెం డిఫరెంట్ గా థింక్ చేస్తాను. సో మీరు ఇలా డిఫరెంట్ గా థింక్ చేసినవన్నీ కూడా మీ తాతగారు చూసారు మీ లైఫ్ లో, మీరు కొన్ని కొన్ని ఇలా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నావని, ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని వారించారా లేకపోతే ఏమిటరా నువ్వు ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నావు ఇది కరెక్ట్ కాదు కదా ఇలా ఉండాలి కదా అంటే, హీ వాస్ ఆల్వేస్ విత్ యూ కాబట్టి డిడ్ హి ఎనీ టైం టెల్ యూ టు డు దిస్ నాట్ టు డు ఇట్లా? హి హాడ్ ఎ ప్రాబ్లం విత్ మీ బీయింగ్ వెరీ ఇంట్రోవర్ట్, అంటే నాట్ ఎ ప్రాబ్లం బట్ ఆయన మెనీ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో తాత వాస్ వెరీ సోషల్, హి లవ్ పీపుల్ love people, like yeah. interacting with people, I'm bhaag ishtam and I'm a loner. Okay. And like I'm predominantly a loner. Meek friends leda? Unnaru. Ante mee group, chinna group? Chinna group aina kada nenu vaallani appude kalustanandi. Oh, vaallu kuda regular kalaru? Regular kalaru. They also know that. Okay. Ippudu nenu appude joke lestanu nenu vaallu holidays ki nannu ramantaru nenu. Nenemo baba nenu raanu holidays ki, first of all naaku traveling ante pedda ishtam ledu. హాలిడేస్కి వస్తే 24 గంటలు మీ మొహాలే చూడాలి కదా, నాకు వారానికి ఒక 3-4 గంటలు మీ మొహాలు చూ కనపడితే చాలు, ఐ లవ్ యూ బట్ ఐ కాంట్ బీ విత్ యు ఫర్ సో మెనీ డేస్, కాంట్ బీ విత్ యు ఫర్ లైక్ యు నో 4-5 డేస్ అట్ స్ట్రెచ్ అండి నేను సరదాగా జోక్ చేస్తాను. సో మా తాతగారు దట్స్ ఈవెన్ విత్ మై ఫ్యామిలీ ఐఎమ్ లైక్ దాట్, ఐ లైక్ టు సీ దెమ్ బట్ దెన్ లైక్ ఐ లైక్ మై స్పేస్ లైక్ యు నో. సో
ఈ తాతగారి దగ్గరికి వస్తే లైక్ మెనీ టైమ్స్ ఇంట్లో గెస్ట్లు వచ్చేవారు లైక్ యూనో ఫంక్షన్స్ ఆర్ డిన్నర్స్ ఆర్ వాటెవర్. And in room lone kuchne na, I just used to be by myself. Like, you know, so I was a little bit of a loner and an introvert. I'm a loner, but I'm never alone. Okay, there's a difference. You are with you yourself. Yeah. So he said, like, he used to say, like, tomorrow if you want to be an actor, you know, you can't be so introverted. బట్ ది థింగ్ ఇస్ నేను చేయాల్సినప్పుడు నేను అన్ని చేస్తాను. ఇప్పుడు సినిమా ప్రమోట్ చేయాలి, ఫంక్షన్కి వెళ్ళి స్పీచ్లు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే నేను హ్యాపీగా ఫుల్ ఎంతూజియాజంతో చేస్తాను. ఐ ఎంజాయ్ దాట్, ఐ థ్రైవ్ ఆన్ దాట్. బట్ లైక్ నేను ఐఎమ్ వెరీ కంటెంట్ విత్ మై సెల్ఫ్. ఓకే, ఐ లైక్ బీయింగ్ అలోన్. దీన్ని మనం సింగిల్ చైల్డ్ సిండ్రోమ్ అనొచ్చా? ప్రాబబ్లీ అండి. మీరు ఒక్కరే పెరిగారు చాలా మంచిగా చక్కగా. Huh? That's a very good point. I never thought about it that way, but indukante nenu nannu ma tata amamma penchinappudu vaalla own kids andaru college lo unnaru. Correct. So inchuminchu like, you know, yeah, I kind of grew up alone like in many ways. Yeah, andukane probably meeku meetho undatam meethone time spend cheyatam meere undatam ala meeku alavata ayipoyinattu. US lo kuda ante. US లో కూడా లైక్ యు నో ఐ యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఆన్ మై సెల్ఫ్. యా, అదేమైనా ఒక కారణమా మీ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కూడా? అంటే ఇస్ దట్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ వేర్ నో అండి, ఒక వ్యక్తితో అన్ని సేపు అన్ని రోజులు ఒకే ఇంట్లో ఎలా ఉండాలి? వి వర్ బోత్ టూ యంగ్, ఐ మీన్ అండ్ వి వర్ బెటర్ ఫ్రెండ్స్ దెన్ యు నో హస్బెండ్ అండ్ వైఫ్, అండ్ వి ఆర్ స్టిల్ అమికబుల్ టుడే అండ్ లైక్ యు నో వి స్టిల్ ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్ టుడే. అండ్ చాలా ఏమంటారు శాంతితో విడిపోయాం. మీరు ఇందాక అన్నారు కదా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని. అది మీరు అవేకనింగ్ మీకు పెళ్ళయి డివోర్స్ అయిపోయాక వచ్చిందా, లేకపోతే ముందు నుంచే మీరు ముందు నుంచి? ఐఎమ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్లీ, బట్ నాకు యా లైక్ ఐ బిలీవ్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ బట్ నాట్ ఫర్ మీ. నాట్ ఫర్ యూ? యా, బట్ నాట్ ఫర్ మీ. మీకు వర్కౌట్ అవ్వదు అనుకున్నారు. And yeah, and the other thing is like, maybe we got married too young and like we were very different personalities. And perhaps I thought, okay, at that time pill anedi manam andaru cheskovali, idi society norm, so let's do it, let's give it a shot ane tattvam tho దిగాం. అన్ఫార్చునేట్లీ డిడ్ వర్క్ అవుట్. ఎట్లయితే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మీద కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమంది నమ్మకం ఉండదు. అలాగే డివోర్స్ మీద కూడా కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు. అంటే కొంతమంది కమ్ వాట్ మే పెళ్లి చేసుకున్నాం, ఇంకా జీవితాంతం ఇలాగే ఉండాలి, వి విల్ మేక్ 110 ఎఫర్ట్స్ ఆర్ అటెంప్ట్స్ అండ్ మేక్ ఇట్ వర్క్ అని అనుకుంటారు. కొంతమంది ఈవెన్ ఒక చిన్న తప్పు జరిగినా నో వే అనేసి విడిపోతారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే డివోర్స్ అన్న ఒక ఆస్పెక్ట్ ని ఎలా చూడాలి? హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? బికాజ్ యు ఎక్స్పీరియన్స్ దట్, కాబట్టి ఐ థింక్ యు విల్ నో ఇట్ బెటర్. వెరీ ఇండివిడ్యువల్ థింగ్ అండి. అంటే దానికి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అనేది లేదు. అంటే డిపెండ్స్, ఇట్స్ వెరీ రిలేటివ్ కపుల్ టు కపుల్. And I don't want to speak like a counselor. No, I still, but I'm just with a little. Again, it's very relative. Because naaku telusu, I know couples who have really worked hard and made it work out. And I salute them. Yeah. Them also. And I also know couples who weren't able to work hard and, you know, had to let go. So, ఆ రెండిటికి స్థానం ఉందండి. కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది, కొంతమందికి ఇది ఇది పర్వాలేదు. సో ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ రైట్ యు నో ఐదర్ ఆఫ్ దెమ్, బట్ ఇట్స్ అ వెరీ ఇండివిజువల్ థింగ్. యా, బట్ మన ఇండియన్ సొసైటీలో ఇన్నేళ్ళు అయిపోయినా కూడా ఇంత ప్రోగ్రెసివ్ అయిపోయాం మనం. వీఆర్ లైక్ గోయింగ్ ప్లేసెస్, వీఆర్ అచీవింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ స్టిల్ మనం ఇంకా ఈ మ్యారేజ్ డివోర్స్ విషయంలో స్టక్ అయిపోయాం. We are still not able to accept, we are judgmental, we are opinionated. అంటే వి అంటే మీరు నేను కాదు, ఇన్ అ నార్మల్ సినారియో ఎవరికైనా డివోర్స్ అయితే ఎందుకైంది, ఏమైంది, ఏంటైపోయింది, ఎలా అయిపోయింది, ఇలా ఒక వై వాట్ వేర్ వెన్ ఇన్ని క్వశ్చన్స్ వచ్చేసి ఒపీనియన్స్ ఫామ్ చేసేసుకొని జడ్జ్మెంటల్ అయిపోయి వి డ్రా కంక్లూషన్స్, స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్.
వాట్ డు యూ సే అబౌట్ దిస్? ఇప్పుడు పెళ్ళయింది అనేది ఎంత బాగా మనం యాక్సెప్ట్ చేసి వదిలేస్తున్నాం. చెప్పాలంటే ఇప్పుడు నా ఫారెన్ ఫ్రెండ్స్ కూడా ఇది డివోర్స్ జరిగిందంటే అది కొంచెం షాక్ లాగానే భావిస్తారండి. అవునా? I'm talking about not NRIs. Right. I'm talking about my white American friends. Gaani, like, mana anukuntam mana idi idi, but akkada kuda it's definitely it's considered a setback andi. It's not considered like, you know, it's still considered, you know, ayyo paapam anedi even in Western culture is what I feel. Okay. At least with the Western friends that I have. It's still considered slightly regretfully, like, you know, anedi in general. But definitely India lo mundukanna koncha acceptance rate koncha perigindi, but West tho poliste definitely ippudu kuda ayyo enduku jarigindi ani antaru, especially like, right, especially with celebrities. With celebrities anyway, anything is always magnified, especially in today's age because of social media and everything is like, you know, magnified, like, you know, and everything is divisive, you know. Some people can fight it out, some people have to let go. Correct. And I see the value in both. Yeah. So Sumant, ee cinema la vishayanki vaste ippudu malli raava cinema tarvata after a long gap, కాదు ఒక 1 year gap, మీరు సీతారామం లాంటిది ఒక సినిమా చేశారు. మరి నెక్స్ట్ ఇంకేదో ఒక సినిమా చేయబోతున్నారంట, దట్ ఈస్ అంటే కంప్లీట్లీ మీరు యువర్ పోర్ట్రేయింగ్ ద హీరో రోల్ అండ్ ఇట్ ఈస్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్, దట్స్ వాట్ ఐ హర్డ్. ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యపురం అని ఒక సినిమా చేశాను, ఆ డైరెక్టర్తోనే ఇప్పుడు మళ్ళీ ఒక, it's how do I put it, he calls it a devotional mystery thriller. I don't even know if that's a word. Devotional mystery thriller, it's a kartikeya laga na, it's a mystery thriller. But it has that, you know, that religious angle to it, and that so that is the film I'm doing next. Aa cinema shooting next month start avutundi. Ee lopal rendu cinemalu aipoyini, rendu cinemalu aipoyini and they're ready for release. Okatemo anaganaga oka rowdy, then it's either going to be that's a, like a crime comedy action. It's like a fun sarda kind of action film, nothing, not too massy and commercial, but like a crime action comedy. Okay. It's called Anaganaga Oka Rowdy All or Walter Sino. Oh, one of those two titles. Okay. Ee rendu titles register chesam, and inko cinema emo, it's like a little, it's a experimental psychological thriller called Aham Reboot. Aham Reboot. Aham ante self reboot. So these two films are ready. You've got a good lineup. And so two films are ready, and I've okayed two films more. Okay. So which I'm going to start shooting. Okay. And all of them, ee cinema lanni, like, you know, I'm playing a lead. I'm playing a lead role, and I did a very interesting cameo in a very interesting film, which I can't divulge. You can't reveal, huh? I can't divulge the details. I don't want to. Let it be a surprise. Meer ippudu varaku mee chesina cinema lo chaala takku ante I think 1 kante 1% kante takku shatame meeru heroines ni repeat cheyaledu, directors ni repeat cheyaledu, chaala takku. Very rare. Chandra Siddharth garu tho oka rendu chesinattu unnaru, and ippudu ee director. Yeah kada. మీ హీరోయిన్స్ కూడా చేశానండి. డైరెక్టర్స్ తో సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్తో ధనా చేశాను. దాని తర్వాత అది ఎగిరిపోయింది. చంద్రసిద్ధార్థ రెండు చేశాను. దాని తర్వాత ఇప్పుడు సంతోష్ జాగర్లపూడితో వెరీ స్మాల్ పర్సన్ అదే అంటున్నా. 28 సినిమాల్లో ఒక ఇద్దరు డైరెక్టర్ రిపీట్ అయ్యారు. అంతే. ఈవెన్ హీరోయిన్స్ కూడా, హీరోయిన్స్ చార్మి రిపీట్ అయిందండి ఒక సినిమాలో. అంటే గౌరీ తర్వాత చిన్నోడు ఒక సినిమాలు చేసింది. అండ్ మీకు చాలా మందికి తెలియదు, కమలిని ముఖర్జీ అండ్ రిపీటెడ్ బట్ అండ్ ఈవెన్ భూమిక, బట్ నాట్ భూమిక అంటే సీతారామం. భూమిక చాలా ఏళ్ళ తర్వాత భూమిక రిపీటెడ్ 3 times. ఇట్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. భూమిక వాజ్ ఇన్ స్నేహం అంటే ఇదేరా, ఆపోజిట్ మై మామ. Oh, yeah, right. Yeah. Not opposite. Yeah. And Kamalini Mukherjee was Godavari Tarvata, she was in Classmates. But not opposite me, it's opposite Sharwanand. Yeah. That's what. So it's not with you. Yeah. So none of your heroine repeated. Yeah. Great. భూమిక ఒక్కటి మాత్రం సీతారామం త్రీ టైమ్స్ యాక్చువల్లీ. భూమిక, మీ వాయిస్ ఎంత బాగుంటుంది.
ఒక మంచి స్పష్టత, ఒక క్లారిటీ, ఒక డిక్షన్, మాడ్యులేషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇన్నేళ్ళు పట్టిందా మీకు ఒక యాక్టర్ కి డబ్బింగ్ చెప్పడానికి? చాలా సార్లు చాలా మంది మిమ్మల్ని అడిగారట కదా, మీరు 83లో రణవీర్ సింగ్ కి డబ్బింగ్ చెప్పారని. అడగలేదు యాక్చువల్ గా, నేను ఐ వాస్ సర్ప్రైజ్డ్ అడుగుతారని అనుకున్నాను, బట్ ఎందుకు అడగలేదు. ఇప్పుడు 1983లో అది మా తెలుగు రైట్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మా స్టూడియో వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి ఐడియా తట్టింది. నేనే దిస్ వాజ్ డ్యూరింగ్ కోవిడ్, ఖాళీగా ఉన్నాం, ఎవరు ఏం పని చేయట్లేదు, షూటింగ్ లేవు, ఆ సినిమా ఏమో మా అన్నపూర్ణ స్టూడియోస్ డబ్బింగ్ థియేటర్ లోనే పడుంది. లైక్ దే విల్ ట్రై లుకింగ్ ఫర్ అ పర్సన్ టు డబ్ ఫర్ రణవీర్. సో ఐ సెడ్ ఖాళీగా ఉన్నాను కదా, నాకు 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 రెమ్యునరేషన్ కరెక్ట్ ఇస్తే వచ్చి డబ్బు చెప్తాను చెప్పాను. అన్నపూర్ణ దగ్గర నుంచి డబ్బు తీసుకుని నేను వెళ్ళి డబ్బింగ్ చెప్పాను. నాకు ఫీజు ఇచ్చారులేండి. ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్, న్యూ ప్రాసెస్, అండ్ ఇట్ వాజ్ లైక్ డబ్బింగ్. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ అ గుడ్ ఫిల్మ్. అన్ఫార్చునేట్లీ సినిమాటిక్ ఇప్పుడు హిందీలో అన్ని ఎగిరిపోతున్నాయి, అసలు చాలా చాలా అన్ని ఎగిరిపోతున్నాయి అసలు. బట్ I hope it picks up, but 1983 is actually quite a good film. It's quite a good film, we're actually proud of associating with that. And Ranveer ki cheptam kaakunda adi Kapil Dev ki cheptam laga anpichindi, because it was yeah, like dubbing, yeah, for two people, right? So, and it was very interesting and very challenging, and I enjoyed, yeah, it. And you love sports kada, I think meeku vipareetanga connect ayyaru. Yeah, and చాలా అంశాలు ఆ సినిమాలో లైక్ నాకు తెలియలేదు, అంటే ఆ హిస్టరీ గురించి. ఓ 1983 వరల్డ్ కప్ లో ఇది జరిగిందా అది జరిగిందా, కొన్ని సన్నివేశాలు నాకు అసలు ఐ డిడ్ంట్ ఈవెన్ నో, ఈవెన్ దో ఐ వాస్ లైక్, సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు డు ఇట్ అండ్ ఎన్లైటనింగ్ ఆల్సో. సుమన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గురించి మాట్లాడుకుంటే, ఆ స్కూల్లో చదివిన పిల్లలు వాళ్ళకి ఎక్కడో ఏదో ఒక విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది అని అంటూ ఉంటారు చాలా మంది చెప్తుంటారు. అండ్ ఐ మైసెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ మెనీ టైమ్స్. అంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్లి పడేసినా అక్కడ ఏదో రకంగా బతికేస్తారు అన్న ఒక నోషన్, అంటే ఒక గ్రేట్ యాటిట్యూడ్ ఉంటుంది, విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, లైక్ సెల్ఫ్ మేడ్ గా ఉంటారు, దే డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇలా ఐ థింక్ దట్ స్కూల్ ఆ బిల్డింగ్, ఆ అట్మాస్ఫియర్, ఆరా, ఐ థింక్ దేర్ సంథింగ్ దేర్. What do you have to say about HPS? నేను 14 సంవత్సరాలు ఉన్నాను, రైట్ ఫ్రమ్ కిండర్గార్టెన్, రైట్ ఫ్రమ్ PP1, PP2, ఆల్ ది వే టు మై 12th. సో డు ది మ్యాథ్, యా 14 ఇయర్స్ ఐ వాస్ దేర్. సో యా, ఇట్ డెఫినెట్లీ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఐ విష్ నేను ఇంకా, నేను ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఇన్ ది అలమ్నై అసోసియేషన్, మై ఫ్రెండ్స్ ఆర్, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అండ్ లైక్ నేను ఇప్పుడు లైక్ యునో, ఏ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడ వచ్చినా లైక్ యునో, ఐ స్టిక్ టు దట్ వన్ థింగ్, లైక్ యునో, బీ విజిలెంట్, యునో. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్, అండ్ ఇట్ హస్ టాట్ మీ మెనీ థింగ్స్ ద స్కూల్, అండ్ లైక్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బీ యునో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ దట్ స్కూల్. యా, సో ఆ 14 ఏళ్ళ మీ స్కూల్ లైఫ్లో మీరు అంటే ద బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? ఇస్ ఇట్ స్పోర్ట్స్ ఆర్ అకాడమిక్స్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆర్ or dadagiri, what is it? It was definitely not studies, okay, because I was an average student, okay, I was an average student and above average sportsman, but I was quite popular. Really? Yeah, anduke ante introvert ayi nenu popular atla anduke nannu, you know, everyone liked me, anduke nannu deputy head boy chesaru, because they couldn't have made me by, because I was an average student, I was like an above average sportsman in Japanato. But obviously I was doing something right, you know, for them to make and meeke telida meere em chesaro for them to meer deputy head boy etla yarana meeke telipodu enti, like, you know, I guess they, you know, teachers like me and like the students like me, and like I was reasonably popular, whatever, reasonably well liked. So fondest memory ante ippudu probably correct ga gurtuledandi, correct ga, so many memories, but I guess towards the end, I got, like, you know, when I was the deputy head boy, like when I was like, you know, that 15-16 age, like, you know, you tend to remember more things. Yes. Yeah. Meeku unna friends group HPS lo
అది స్టిల్ కంటిన్యూయింగ్? ఇంకా మీరు వాళ్ళతోనే ఉన్నారా లేకపోతే? కొంతమందితో అండి, నాట్ టూ మెనీ, బట్ వి స్టిల్ వి హావ్ అబౌట్ 5 or 6 ఫ్రెండ్స్ దట్ లైక్ వి స్టిల్ రెగ్యులర్లీ కనెక్ట్ విత్. బట్ ఐఎమ్ నాట్ వెరీ యాక్టివ్ ఇది అలమ్నాయ్ అసోసియేషన్లోను ఆ పార్టిసిపేషన్. ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తారు, ఇప్పుడు కూడా వెళ్ళి లంచ్ హాల్లో తింటారు, ఇదంతా లైక్ యూనో ఐఎమ్ నాట్ దాట్ యాక్టివ్. బట్ like I said, I'm very proud to be a student from there. And but me classmates lo evaravaru who really soared heights ante chaala atyunnatamaina padavullo gaani udyogallo gaani places lo gaani unnaru who you remember? Ma group lo aithe immediate ga like obviously Jagan. Immediately like you know I in my class I don't know there must be a few more and people like you know of course school lo nunchi chaala mandi vacharu right from Chinmama to Rana to like Rana, so many Charan. Like Kiran Kumar Reddy garu like so many Charan like you know man industry lo ne kaakuna and so many other fields I can't even name there so many of them but ipudu my immediate class section lo like you know I guess the most popular person is Jagan. Jagan సో మీరిద్దరు చాలా చాలా క్లోజ్ అని విన్నాను అండ్ ఐ నో ఆల్సో దట్ యు బోత్ ఆర్ వెరీ వెరీ ప్యాలీ ప్యాలీ అండ్ టుడే హీస్ ద సీఎం అండ్ హీస్ బిజీ, యూఆర్ ఆల్సో బిజీ ఇన్ యువర్ ఓన్ వరల్డ్, బట్ మీ యూ గెట్ టైమ్ టు అట్లీస్ట్ వన్స్ ఇన్ అ వైల్ టాక్ ఆర్ యునో ఏదన్నా అసలు అండి లైక్ అది మేము వీ వర్ లైక్ వెరీ క్లోజ్ అండ్ లైక్ యు నో డ్యూరింగ్ స్కూల్ అండ్ ఆల్ దట్ బట్ దాని తర్వాత వి వెంట్ టు కాలేజ్ టుగెదర్. కాలేజ్ కూడా ఎక్కడ? యుఎస్ కూడా మేము కలిసి వెళ్ళాం. ఓకే. యు నో ఫర్ అబౌట్ ఇయర్ దాని తర్వాత హి డిడ్ లైక్ ఇట్ దేర్ అండ్ హి కేమ్ బ్యాక్ బట్ హిస్ ఫాదర్ సెంట్ హిమ్ విత్ మీ అలాంగ్ టు యూనివర్సిటీకి. బట్ సో దాని తర్వాత కొంచెం టచ్ తగ్గిపోయిందండి బట్ ఇంకా లైక్ వన్స్ ఇన్ వైల్ కలుస్తాం బట్ లైక్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ హిస్ అండ్ హీ ఆఫ్ మైన్ అండ్ వెన్ ఎవర్ వి సీ ఈచ్ అదర్ ఇట్స్ లైక్ నథింగ్ బట్ యు నో దిస్ లవ్ అండ్ ప్లెజెంట్రీస్. సీ యు ఆర్ ఇన్ యువర్ మిడ్ 40s. ఓకే, ఇప్పటి నుంచి ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ లైన్అప్ ఆఫ్ ఫిల్మ్స్ బికాస్ ఆఫ్ టూ రీజన్స్. ఒకటి, యువర్ ఏజ్ ఈస్ అన్ అడ్వాంటేజ్, అంటే మీరు ట్రై చేయొచ్చు చాలా. ఐ థింక్ సో నేను అనుకోవడం రకరకాల క్యారెక్టర్స్ పడతాయి, విలన్ రోల్స్, ఐ మీన్ యూ కెన్ ఎక్స్ప్లోర్. అండ్ రెండోది ఓటీటీ ఉంది, ఇప్పుడు వెబ్ సిరీస్, ఐ మీన్ మనకి ఇప్పుడు సినిమాల విషయంలో పోర్ట్రేయల్ విషయంలో ఐ థింక్ ఎవ్రీ డోర్స్ హావ్ ఓపెన్డ్ అప్ వైడ్. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సుమంత్? మీరు చెప్పింది కరెక్ట్, లైక్ యు నో వి హావ్ లైక్ ఓటీటీ ఓపెనింగ్ అప్ అండ్ దేర్ ఇస్ ఎ పొటెన్షియల్ ఫర్ లాట్ ఆఫ్ లైక్ యు నో గుడ్ సపోర్టింగ్ రోల్స్, లైక్ గుడ్ నెగటివ్ రోల్స్ టు కమ్ మై వే. I'm just crossing my fingers and hoping for the best and like I said, I like to be busy and naaku acting tappa naaku inka vere emi theriyadu. మీ జీన్స్ కూడా చాలా స్ట్రాంగ్ జీన్స్ సుమన్. మీరు ఎప్పటికీ మీరు వయస్సు మీకు మీకు తెలీదు, మీరు ఈవెన్ 60లు 70లకి వెళ్ళినా కూడా మీరు ఇలాగే 30 ఏళ్ల కుర్రాళ్ళ ఉంటారు. మీ మామని చూసాము, మీ తాతగారిని చూసాము, లైక్ యు నో ఐ డోంట్ నో ఈవెన్ సుప్రియా, ఐ మీన్ యూ సీ ఎనీబడి ఫేస్ లో ఎక్కడ ఒక ఏజ్ కనపడదు. యు ఆల్ ఆర్ సో ఫిట్, సో ఐ మీన్ గుడ్ లుకింగ్. థ్యాంక్ యూ. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్, బట్ ఐ థింక్ సగం జెనెటిక్ అండి, సగం ఏమో కొంచెం లైఫ్ స్టైల్ కొంచెం అది నా తాత దగ్గర, ఆ లైఫ్ స్టైల్ కూడా తాత దగ్గర నుంచి నేర్చుకున్నాం. లైక్ మెయిన్ థింగ్ యూ ఆల్వేస్ యూస్ టు సే లైక్ యు నో డోంట్ స్ట్రెస్, whatever happens don't stress, sleep well, like you know be balanced about everything. So things we have learned from him which we try to continue with it. Eppudaina ante fear of being alone anna a thought meeku raada? Ante ippudu amma taataito undevaru, iddaru leru ippudu, ippudu mee pinnu unnaru, ante meekantu oka kutumbam, oka family, oka vyavastha undali ani eppudu meeru ankoleda? Ante after 10 years what, after 15 years what companionship kaapaina company companionship whatever? No andy, I don't, like you know I'm actually very content with life. Actually very content, very content, and nannu satisfy cheyalante nannu happy kuda undalante like I'm quite low maintenance. Inkote entante edaina my family, even though we live
సెపరేట్ సెపరేట్ ఇళ్లల్లో ఉన్నా కూడా అందరికి పక్క పక్కనే ఉన్నారండి. సో లైక్ whenever we need any help, like oka thod kavalante companionship kavalante, like you know, we are all there for each other, right? We meet regularly, like if there's any issue in the family or there's anything, we are there for each other. So that thing of not having anyone is definitely not there in our family. And so I, even though I'm alone, like I have my family. Okay, like, you know, so okay. That again is thanks to my grandfather and what he instilled in us. Yeah. సోషల్ మీడియా అండ్ గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే మీరు హౌ యాక్టివ్ ఆర్ యు ఆర్ హౌ ఇంట్రెస్టెడ్ ఆర్ యు? ఐ యామ్ నాట్ ఎట్ ఆల్. నాట్ నో నో, యు హావ్ టు బి ఎ లిటిల్ ఇంట్రెస్టెడ్. ఐ విష్ ఐ కుడ్ బి కంప్లీట్లీ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ దట్ అగైన్ ఇప్పుడు సొసైటీతో పాటు ప్రపంచంతో పాటు ఎవల్యూషన్తో పాటు లైక్ యు నో యు హావ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ సర్టన్ థింగ్స్. బట్ లైక్ యు నో I am not blinded by social media. I just use it predominantly, like, you know, to mostly for professional reasons. And like, you know, perhaps sometimes, you know, to interact with fans or something like that. Mostly for professional reasons, Andy. But as for personal, like, I don't understand, like, you know, ఏమంటారు ఎక్సెసివ్ గా ఉండటం సోషల్ మీడియా మీద నాకు పర్సనల్ గా పెద్ద ఇష్టం లేదండి. ఒక చిన్న మిస్టరీ, ప్రతి మనిషికి ఒక చిన్న మిస్టరీ ఉండాలి, ఒక చిన్న ఆరా ఉండాలి, తెలియని ఏమంటారు ఒక ఐ లైక్ బీయింగ్ ఎనిగ్మా. మీరు ఒకవేళ మీరు ఇప్పుడు సినిమా చేయట్లేదు, మీరు ఇంట్లో ఉన్నారు, రిలాక్స్డ్ గా ఉన్నారు, హౌ ఇస్ ఎ నార్మల్ డే లైక్? వేక్ అప్ వెనెవర్ ఐ వేక్ అప్, దేర్ ఇస్ నో టైం, దేర్ ఇస్ నో టైం, లైక్ యు నో ఐ రియల్లీ ఎంజాయ్ మై cup of coffee in the morning, like, you know, in my backyard, looking at all the greenery and the plants, and I'm thankful to my grandfather for growing that garden. And like akade oka almost oka ganta gantunnara garden lone kuchuntanu nenu, alavat ayipindi maja covid time nunchi adi konjam alavat ayipindi. Okay, then I work out, like, you know, I have my gym at home and I work out at home, like and I have two dogs which I'm very fond of. Okay. So like, you know, they're always around me. I mean, gym chestunnappudu kuda like they're always like with me. And and then almost oka daily at least oka 2 to 3 hours I'm in my home theater or in front of the in front of the TV or the home or my home theater, like watching a movie or cinema chustaru baaga. సినిమాలు చాలా చూస్తాను. అంటే ఏంటి, ఓన్లీ తెలుగు హిందీ చూస్తారా, ఏ భాషైనా చూస్తారా? అన్ని చూసేస్తాను. ఐ కన్స్యూమ్ అ లాట్, లైక్ ఆన్ అ గుడ్ డే ఐ కన్స్యూమ్ ఆల్మోస్ట్ 6 hours, లైక్ యు నో, ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ ఓటీటీ ఆర్ లైక్ లేకపోతే ఖాళీగా ఉంటే థియేటర్కి వెళ్తాను. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మాస్క్ వేసుకుని సొంతంగా ఒంటరిగా థియేటర్కి వెళ్ళిపోతాను ఎవరికి చెప్పకుండా, లైక్ యు నో, ఇప్పుడు ఆ కన్వీనియన్స్ ఉంది. సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండ్ ఫ్రెండ్స్ ని వారానికి మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ మీట్ దెం, అంతే. ఫ్యామిలీ కూడా వన్స్ ఇన్ ట్వైస్ అ వీక్, లైక్ యు నో ఐ గో టు మై సిస్టర్స్ హౌస్. ఓకే. అండ్ దట్స్ ప్రిటీ మచ్ ఇట్ అండి. బిఫోర్ దట్ లైక్ అండ్ ఖాళీగా ఉన్నా కూడా ఏదో పనులు ఉంటాయి ఇంట్లో, ఏదో ఎవరు ఒకరు స్క్రిప్ట్ పంపుతారు, స్క్రిప్ట్ చదవటం, లేకపోతే ఇక్కడ కూర్చుని మీటింగ్లు స్టోరీ సెట్టింగ్లు ఏదో ఒకటి ఉంటాయి. ఓకే. సో అది పోతా ఉంటుంది. ఒక క్యూరియస్ క్వశ్చన్ సుమన్, అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ బ్యానర్, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇవన్నీ ఉండి కూడా మీరెవ్వరు కూడా అంటే మన బ్యానర్ నుంచే ప్రొడక్షన్ చెయ్యాలి అని చాలా తక్కువ అనుకుంటారు మీరందరూ, వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ నాగార్జున గారు, చాయ్, ఎవరైనా సరే. నేను చూశాను కదా చాలా బయట ప్రొడక్షన్ హౌసెస్ నుంచే సినిమాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. యూ నెవర్, అంటే యాక్చువల్గా మీకు ఆ సత్తా ఉంది, మీకు అంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఉంది, అంత బ్యానర్ ఉంది, మీరు తలుచుకుంటే మీరు సంవత్సరానికి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయగలరు. బట్ వై యు డోంట్ డూ దట్? ఐ పర్టిక్యులర్లీ డోంట్ లైక్ ప్రొడక్షన్ అండి, లైక్ యు నో, ఫర్ ఐ పర్టిక్యులర్లీ నాకు, ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ ఫ్యామిలీ, బట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. స్టూడియో ఉంది, ఆ స్టూడియోలో లైక్ యు నో యు హావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్, లైక్ యు నో ఆల్ దట్ స్టఫ్. బట్ ప్రొడక్షన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ హావింగ్ ద స్టూడియో అండి, ఇట్స్ లైక్ ఎగ్జిక్యూటింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, లైక్ it's a very tough job, very risky job. And if my personal feeling is like
తాతగారు ఎప్పుడు చెప్తారు ప్రొడ్యూసర్లు నా దేవుళ్ళు అని, లైక్ యునో, సో ప్రొడ్యూసర్లు నా దేవుళ్ళు, నా ఆడియన్స్ కూడా దేవుళ్ళు అని. ప్రొడ్యూసర్ల పట్ల ఆయన పెద్ద రెస్పెక్ట్ ఉండేది తాతగారికి. నాకు కూడా లైక్ యునో, ఇఫ్ ఐ గెట్ లైక్ ప్రొడ్యూసర్స్ టు వాంట్ మేక్ ఎ ఫిల్మ్ విత్ మీ, ఐ ఎమ్ వెరీ రెస్పెక్టబుల్, ఐ రాదర్ డూ అన్ అవుట్ సైడ్ ఫిల్మ్, అండ్ లైక్ ఇఫ్ దిస్ ఎనీ అసిస్టెన్స్ ఫర్ దెమ్ దట్స్ నీడెడ్ ఫ్రమ్ అన్నపూర్ణ, నేను అది అది తప్పకుండా ఇస్తానండి, ఇస్తాం మేము. బట్ నార్మల్లీ హౌ యాక్టివ్ ఆర్ యు ఇన్ అన్నపూర్ణ? Of course, I'm on the board of Annapurna and the film school, okay, the society. So, important meetings kanitki eltam, but I'm aware of what's going on, like the new facilities, everything that's going on, I'm aware. What movies are in production, what OTT things are in production, but I'm not actively as involved as like, say, you know, Supriya. Okay. Supriya is the most actively involved. Yes. More actively than even Chinmama and like Chaitanya, because they're all busy with their film careers and all that. Right. Maybe in the future I'll be a little more active. You always pick up very unconventional subjects. Mana vaallu eppudu aalochinchanivi, dani gurinchi kuda attempt cheyanivi. Aalochistu untaru, cheddam anukuntu untaru. Eppudu ante ee thought raleda ante when everybody is doing something, why should I pick up this? It is risky kada. Let me not try, I might lose, or I might lose my ground. Ila, you never thought like that? I still feel compared to like, you know, Hindi cinema and Malayalam cinema and Tamil cinema, you know, content wise we are not that experimental. We are a little more regular. Or format follow aipotham ante vaallu teeskunanta risk lu teeskunu subject matter lo, like, you know, Hindi ganivandi, Malayalam ganivandi, Tamil ganivandi, like in terms of content wise, like the variety of content, right. Our content is a little more mainstream and little more like standardized, but ippudu man telugu lo kuda ippudu chaala variety ga chaala cinemalu vastunayi, but less than the other industries is what I feel, not all the other industries, right. I'm talking about maybe Malayalam and Hindi in terms of content, only in terms of content. In terms of execution and all, we are Yes. సుమంత్ మనం ఎన్నో ఏళ్ళుగా ఒక మాట మాకు రెగ్యులర్ గా వింటూ ఉన్నాం, అది నెపోటిజం గురించి, లేకపోతే యూనో ఒక ఫ్యామిలీలో స్టార్ ఉంటే వాళ్ళ పిల్లల్ని స్టార్స్ చేయటం వాళ్ళ. బట్ డూ యూ రియలీ బిలీవ్ నెపోటిజం వర్క్ అవుతుందా అసలు ఇన్ టుడేస్ వరల్డ్? ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ టాలెంట్. మీరు ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన మీకు సినిమాలు వచ్చేస్తాయి, మీరు ఆ స్థితిలో ఉంటారు అన్నది నిజంగా, డస్ ఇట్ రియలీ వర్క్ దట్ వే? And definitely the first opportunity is, it helps. Right. Right. There's no doubt about that. Even we have to accept that. There's no debate about that. Politics lo kuda nepotism anedi undi. Definitely kontha varaku help avutundandi. Dan tarvata oka stage tarvata mana kaalla meeda mana talent untene manam nilabartamandi. Oka stage varake help avutundi. But definitely help avutundi, but there is a flip side also. ఒక చిన్న యాడెడ్ ప్రెషర్ కూడా ఉంటుంది, లైక్ యునో, సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వార్డ్, బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ ఇనిషియల్ అడ్వాంటేజ్. బట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటే సుమంత్, హౌ ఫార్ వెర్ యు ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దిస్, అంటే మీరు ఆ ట్యాగ్ ని ఎంత వరకు మీకు ఉపయోగపడింది, అండ్ మీకు మీరుగా కష్టం ఎక్కువ ఉండేనా, లేకపోతే నాగేశ్వరరావు గారి మనవడు కాబట్టి ఇంకా ఈ రోజు కూడా సినిమాలు వస్తున్నాయి అని అనుకుంటున్నారా మీరు? వాట్ డు యు థింక్? అది లేదండి, అది ఇంకా లేదు. Like, you know, Adi, not after all these years, people don't approach me anymore because of the family or anything like that. And I don't even have, like, you know, I'm not my grandfather's technical guy. I'm not even the son. So, right, like, right, you know, right. You know, that kind of direct connect is not there. Adi, oka stage tarvata, you know, they come to you only if you're talented. సుమంత్ ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అన్డిస్కవర్డ్ టెరైన్స్ ఏంటి మీ లైఫ్ లో, అంటే విత్ రెస్పెక్ట్ యువర్ కెరియర్, యువర్ పర్సనల్ లైఫ్? అంటే కొన్ని మనకు బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను, నాకు అలా ఉండాలనిపిస్తుంది అని. ఇప్పటి వరకు యూ వెంట్ విత్ ద ఫ్లో, బట్ ఆర్ దేర్ ఎనీథింగ్ దట్ యూ రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ లైఫ్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆఫర్స్ కమ్ యువర్ వే, లైక్ డెఫినెట్గా యు నో దిస్ వన్ థింగ్ ఇస్ లైక్ యు నో ఐడ్ లైక్ టు బి పార్ట్ ఆఫ్ నైస్ ఏమంటారు సాలిడ్ పీరియడ్ ఫిల్మ్, లైక్ యునో ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ ఫార్మ్, లైక్ ఇట్ కుడ్ బి యాక్షన్ ఫిల్మ్, ఇట్ కుడ్ బి లవ్ స్టోరీ, బట్ లైక్ రియల్ పీరియడ్ ఫిల్మ్, అంటే నాట్ లైక్ సీతారామం విచ్ వాజ్ స్టిల్ పీరియడ్, లైక్ ఇట్ వాజ్ సెమీ పీరియడ్, బట్ యునో సంథింగ్ లైక్ రియలీ
that takes you back, like, you know, like something like that. I mean, put try cheyaledu kabatti like okay, but mana it's happening in all our industries, those kind of films. So, you know, perhaps an opportunity like that will knock on my door. ఏ జానర్ ఫిల్మ్స్ అసలు మీకు ఇంపాసిబుల్ ఐ విల్ నెవర్ డూ ఇన్ మై లైఫ్ అనిపించే ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని జానర్స్ ఐ థింక్ ఐమ్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు ఐవ్ హ్యాడ్ హిట్స్ ఇన్ లైక్ యు నో మోస్ట్ జానర్స్ లైక్ ఎక్సెప్ట్ ఐ హావెంట్ హ్యాడ్ అ హిట్ ఇన్ దిస్ యుంటర్ దిస్ హారర్ యు డిడ్ డూ హారర్ ఐ డిడ్ డూ బట్ ఐ లైక్ టు బి like I'd like to do and even though I may not watch it but like a serious ante nen chodano tappakunda chodano but like a real classic horror film like Exorcist or Conjuring or something like that I want to do it okay I'm game to do something like that also before I used to be scared of things like that but now I'm more like open to stuff like that దాని తర్వాత మేబీ లైక్ ఒక పిచ్చ కామెడీ కూడా చేయాలనుంది అంటే ఓ రకాల సెన్స్లెస్ కామెడీ అసలు డన్ దాట్ ఆల్సో లైక్ డన్ దాట్ లైక్ హియర్ అండ్ దేర్ బట్ ఐ హవ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ లైక్ దాట్ లెట్స్ సీ వాట్ కమ్స్ నాక్స్ ఆన్ మై డోర్ మీకు మీ తాతగారి ఫీచర్స్ చాలా ఉన్నాయి ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే చూడండి దేవదాస్ సినిమాని చాలా సార్లు చేశారు ఎన్నిసార్లు చేసినా ఆ సినిమా చూసారో ఆ సినిమా హిట్ అయింది ఇప్పటి వరకు దేవదాస్ సినిమా ఫెయిల్ అవ్వలేదు వెదర్ ఇట్ ఇస్ ఇన్ హిందీ ఎప్పుడైనా అనిపిస్తుంది అసలు అంటే కొన్ని సినిమాలు అలాంటివి తాతగారు చేసిన అనిపిస్తుంది అండి కానీ అర్జున్ రెడ్డి వచ్చాక దాన్ని వదిలిపెట్టేసాను నో బికాస్ అర్జున్ రెడ్డి ఇస్ వెరీ సిమిలర్ దట్ ఫార్మాట్ నో సో ఐ సెడ్ ఓ హిట్ అంటే ఆ కనెక్ట్ ఇస్ దేర్ దట్ దేవదాస్ కనెక్ట్ ఇస్ దేర్ కరెక్ట్ కరెక్ట్ సో ఐ డోంట్ థింక్ లైక్ యు నో యు షుడ్ అటెంప్ట్ యు షుడ్ గో దేర్ లైక్ ఎనీ యా అయితే నువ్వే కావాలి సినిమా ఒక్కటి మాత్రం మీకు వచ్చి మీరు చేయలేదంటే అది మేము చాలా సార్లు విన్నాం బట్ నాకు తెలిసిన ఇంకొకటి ఉంది అది కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఐ హర్డ్ ఆనంద్ కూడా ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిందని విన్నా లేదండి ఆనంద్ రాలేదు శేఖర్ గారు ముందు ఆనంద్ సబ్జెక్ట్ లేదండి రాలేదు లేదా ఆనంద్ రాలేదు మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు శేఖర్ వాస్ లైక్ గోదావరి ఐ హర్డ్ అబౌట్ ఆనంద్ అట్ దట్ పాయింట్ బట్ ఆనంద్ రాలేదు నాకు నాకు వచ్చిన సినిమాలు విచ్ ఐ మిస్డ్ వర్ లైక్ నేను చాలా సార్లు చెప్పాను విచ్ డైరెక్ట్లీ నువ్వే కావాలి అండ్ దేశముద్రు దోస్ టూ ఫిల్మ్స్ దేశముద్రు ఐ డెఫినెట్లీ వుంట్ హావ్ సూటెడ్ ఓన్లీ లైక్ యు నో దట్ రోల్ ఎందుకు అనుకుంటున్నారు ఐ జస్ట్ వుంట్ హావ్ సూటెడ్ ఆ రోల్ నేను సూట్ అయ్యేవాడిని కాదు దేశముద్రు అంటే మాస్క్ ఒక టైప్ ఆఫ్ మాస్క్ సూట్ అవుతాను ఆ టైప్ ఆఫ్ మాస్క్ నేను లైక్ దట్ ఫిల్మ్ సంథింగ్ లైక్ యు నో బన్నీ అండ్ రవితేజ యు నో ఇట్ వాస్ సూటబుల్ ఫర్ దెమ్ అంటే కొన్ని ఆ సెల్ఫ్ అనాలిసిస్ కొంచెం ఉండాలి వాట్ అది ఉంది ఏది మనకి సూట్ అవుతుంది ఏది మనకి ఎంతవరకు మనం పుష్ చేయొచ్చు అనేది లైక్ అవగాహన ఉండాలి కొంచెం మైథాలజీ సూట్ అవుతుందా మీకు ఐ ఫీల్ ఇట్ ఇస్ సూట్ అందుకే ఒక వెరీ హైపోథెటికల్ క్వశ్చన్ మహాభారత్ సినిమా రాజమౌళి గారు తీస్తారట ఎప్పుడో వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో హియాస్ దట్ ఇన్ హిస్ మైండ్ ఏ క్యారెక్టర్ మీకు సూట్ అవ్వచ్చు మీరు ఒక జస్ట్ ఒక సెల్ఫ్ అనాలిసిస్ అన్నారు కాబట్టి నేను అడిగితే దుర్యోధనుడు క్యారెక్టర్ ఓకే అవకాశం వస్తే ఆ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తాను దట్స్ ది క్యారెక్టర్ దట్ ఐ గన్ ఫర్ యు లైక్ దుర్యోధన ఇన్ ఇండియా ఇన్ మహాభారత ఐ లైక్ దుర్యోధన అండ్ కర్ణ యా అండ్ ఆఫ్ కోర్స్ in Ramayana I like Ravanasura not like but as an actor that would be the most challenging yeah eppudaina avakashalu mee daggariki ostene meeru danni accept chesi munduku veltara lekapothe meeru eppudaina seek chesara opportunity and did you ever tap the door of any director or nen adigaanu adugutara nen monne adigaanu nen oka nachina cinema nadu oka script na baa nachindi తర్వాత చెప్తాను అది హిట్ అయితే చెప్తాను నేను అడుగుతాను నేను నాకు అసలు అంటే నాకు మోటం ఏం లేదు అంటే నాకు తెలిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఐ డోంట్ మైండ్ ఆస్కింగ్ అండి లైక్ యు నో ఈవెన్ సమ్ డైరెక్టర్ దట్ ఐ లైక్ డైరెక్ట్ గా అడుగుతాను అడుగుతాను లైక్ ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ బి ఇంట్రెస్టెడ్ అని నేను చాలా పొలైట్ గా లైక్ చెప్తానండి దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ దాట్ సీ ఐ డోంట్ హ్యావ్ అ మేనేజర్ హూ విల్ డూ దట్ జాబ్ ఫర్ మీ
ఎవ్రీథింగ్ అంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటారు? యా యా నేనే మాట్లాడే డైరెక్టర్తో ప్రొడ్యూసర్లతో. యా యా యా. మీరు ఎప్పుడైనా ఇన్నేళ్ల మీ కెరియర్ లో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారా, అంటే యాక్టింగ్ వర్క్ షాప్స్ బిఫోర్ ద ఫిల్మ్? అంటే నాకు తెలిసి గోదావరికి అయితే అయి ఉంటారు, బికాస్ శేఖర్ గారు ఇస్ వెరీ పర్టికులర్. యా, బట్ అది కూడా మనం విపరీతంగా ఏం చేయలేదండి. ఐ థింక్ ఒక రెండు మూడు సెషన్స్ పెట్టుకున్నాం, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ థింక్ హి సా ద సెషన్స్ అండ్ హి వాస్ లైక్ దీస్ గైస్ ఆర్ ఓకే విత్ ఇట్. ఐ థింక్ హి ప్రాబ్లీ నీడెడ్ టు డూ ఇట్ మోర్ విత్ నీతు, నీతు చంద్ర, అండ్ లైక్ యు నో ఐ థింక్ విత్ కమల్ అండ్ మీ అండ్ ఆల్ వి గాట్ ఇన్ టు ద గ్రూవ్ వెరీ ఫాస్ట్. ఓకే ఓకే. మిగతా ఆర్టిస్ట్లు అందరూ వి గాట్ ఇన్ టు, అండ్ ఈవెన్ బికాస్ కమలిని వర్క్ విత్ హిమ్ ఇన్ ఆనంద్ కాబట్టి వి డిడ్ హావ్ మెనీ. గోల్కొండ హై స్కూల్ వి హ్యాడ్ అ ఫ్యూ, మీ అండ్ స్వాతి అండ్ ఆల్ దాట్. బట్ కొన్ని ప్రత్యేకమైన సినిమాలకు అవసరం అండి. మేకింగ్ వెరీ స్పెషలైజ్డ్ ఫిల్మ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోటలీ బిలీవ్ ఇన్. మీరు ఒప్పుకుంటారా దానికని? మీరు చేస్తారా? నేను నేను ఆడిషన్ కూడా ఒప్పుకుంటాను. ఆడిషన్ ఇచ్చారు ఎప్పుడైనా? ఇవ్వలేదు, నేను ఇస్తానండి. ఇచ్చాను. ఇచ్చారా? దేనికి ఇచ్చారు? ఒక హిందీ ఓటీటీ దానికి ఇచ్చాను. యా యా. I gave it because, and I didn't get it because my Hindi pronunciation and my, probably my look also, they wanted someone a little older. Okay. But ikkade, okay, I did a full audition, taped it myself and like sent it. Sumant garu, meeku konni anipistundi ante kontha mandi actors tho team up ay cheyali ani. And I'm not saying multi-star. అంటే హౌ ఐ విష్ ఐ వర్క్ విత్ దిస్ యాక్టర్ అని. ఇట్ కుడ్ బి ఎనీబడీ. అంటే ప్రత్యేకంగా నాకు ఆ కోరిక అనేది ఏమీ లేదు, వీళ్ళతో వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి అనేది ప్రత్యేకంగా. బట్ ఐ నో సో మెనీ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, బట్ ప్రత్యేకంగా లేదు వాళ్ళతో చేయాలి వీళ్ళు. బట్ ఏదో ఒక చిన్న ఎంథూజియాజం అట్లీస్ట్ విత్ సమ్వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, విత్ చై ఆర్ విత్ అఖిల్ ఆర్ యు నో. అంటే అవకాశం వస్తుంది, అవకాశం రావాలి, స్క్రిప్ట్ నచ్చాలి, అన్ని ప్లానెట్స్ హావ్ టు అలైన్ లైక్ యు నో. బట్ కలిసి వాళ్ళతో చెయ్యాలి, దానికోసమే చెయ్యాలి అనేది ఏమి ప్రత్యేకంగా ఏం లేదు. ఇట్స్ నాట్ దేర్ విత్ అదర్ యాక్టర్స్ ఆల్సో. రైట్ రైట్. డెఫినెట్లీ విత్ డైరెక్టర్స్ ఇట్స్ దేర్. డైరెక్టర్స్ ఇట్స్ దేర్ పోలీ అది చెప్పండి కొంతమంది. డెఫినెట్లీ యు రియల్లీ విత్ ద యు నో ఐ యామ్ లైక్ ఐ మీన్ లైక్ వాట్ ఫిల్మ్స్ వాస్ ఐ బ్లోన్ అవే విత్ లైక్ యు నో. నేను సినిమాలన్నీ చూస్తాను as a director of course like you know Sukumar garthu panjeyalundi telugulo like Rajmouli garthu panjeyalundi edo oka time lo and these two are like ippudu for the directors lo these two are like you know for me they're you know a rung above and the new bunch like you know I was really blown away by Sandeep Reddy Manga. In the new bunch so there are certain people of course as directors but actors there's no such thing. Antaga so Godavari sequel gurinchi I want to know. Curious gunna nenu monna Shekhar garu ni kuda adiganu. He did not say no. He was having a very I think we can do types of an expression. So meekem anipisindi Sumant about Godavari sequel? Did you ever ask him? Eppudana anukunnara chesthe baaguntundani? Because అది ఒక పాయింట్ లో ఆపేశారు ఆ సినిమా లాస్ట్ లో, పెళ్లి పెళ్లి చేసుకుంటున్నాము అన్న దగ్గర ఆపేశాను. ఇట్ కెన్ డెఫినెట్లీ బి మేడ్ 100%. నేను ముందు కూడా నేను చెప్పాను, అండ్ ఐ హోప్ లైక్ యు నో శేఖర్ లైక్ రియలీ కన్సిడర్స్ ఇట్ బికాస్ ఇప్పుడు తను చేసిన సినిమాల్లో అన్నిటితో పోలిస్తే లైక్ దిస్ మూవీ గోదావరి లైక్ యు నో హ్యాస్ స్కోప్ ఫర్ ద బెస్ట్ స్కోప్ ఫర్ అ సీక్వెల్ బికాస్ అంటే ఇన్ దిస్ డే అండ్ ఏజ్ టు మేక్ ఫర్ శేఖర్ టు అగైన్ మేక్ అ సినిమాటిక్ ఫిల్మ్, అంటే శేఖర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా దాని తర్వాత ఆ స్కేల్తో సినిమా ఎప్పుడు చేయలేదు గోదావరి తర్వాత, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యునో ద విజువల్ బ్యూటీ కానీ, ద సెట్ డిజైన్ కానివ్వండి, ద గ్రాండియర్ కానివ్వండి, ద స్కేల్ ఆఫ్ డిఫికల్టీ. ఈవెన్ టిల్ టుడే లైక్ యునో విత్ ద టెక్నాలజీ దట్ వీ హ్యావ్ టుడే ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు అ, and today we have to make a film for the screen to get people to come to the theater. Right. Aa challenge ippudu undi, we can't sit and sometimes we are scared to make a just a conversational drama over intlo gurchune cinema diseesi, we can't expect people to come to the theater. They'll sit at home and watch it in OTT. Aa fear undi. But if you make a film, if a Godavari part 2 and set it like again on a cruise ship, like you know ఆ స్పాన్ ఉంది, ఆ స్కోప్ ఉంది, అండ్ ఈవెన్ ఆ స్టోరీలో కూడా లైక్ సో మచ్ పొటెన్షియల్. కరెక్ట్. బట్ అక్కడి నుంచే ద బ్రెయిన్ ఏమంటారు ఆ విత్తనం అక్కడి నుంచే
పడాలి. సో ఇప్పుడు శేఖర్ గారితో నేను చెప్తాను, శేఖర్ ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ యు నో, బట్ ఐ డోంట్ నో వాట్ హీస్ డూయింగ్. ఐ థింక్ హీస్ డూయింగ్ ఫిల్మ్ విత్ ధనుష్ రైట్ నౌ, సో మేబీ ఇఫ్ హీ ఫైండ్స్ ఎ గ్యాప్ లైక్ ఐ డోంట్ నో. బట్ మీ మైండ్ లో ఒక కథ కూడా ఉందని విన్నా నేను, గోదావరికి సీక్వెల్ ఉంటే ఒకవేళ ఎట్లుండొచ్చు, ఎట్లుంటే బాగుంటుంది అని. ఇప్పుడు నాకు ఇది ఎప్పటి నుంచో ఉంది అంటే, అంటే బేసిక్ హీరో హీరోయిన్ కథ చెప్పేయచ్చు. 16 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నారు, బహుశా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, బట్ ఏదో ఒక కొన్ని కారణాల మూలంగా వాళ్ళ పెళ్లి ఇట్ హిట్ సమ్ రాక్స్, సమ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ని సర్దుకోవటానికి డ్యూరింగ్ దట్ ప్రాసెస్ గోదావరి మీద, క్రూజ్ షిప్ మీద మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్ లో మళ్ళీ మ్యారేజ్ కొంచెం రియలైన్ అయింది. వావ్, యు నో దట్స్ ఫెంటాస్టిక్, దట్స్ ఎనఫ్ లైక్ యు నో. అండ్ యు కెన్ సార్ట్ ఆఫ్ బ్రింగ్ బ్యాక్ సమ్ ఆఫ్ ద ఓల్డ్ క్యారెక్టర్స్ లైక్ యు నో, యు కెన్ వీవ్ లైక్ ఆల్ ది అదర్ సబ్ ప్లాట్స్ అరౌండ్, బట్ ది సెంట్రల్ స్టోరీ ఇట్స్ దేర్, యు కెన్ డు ఇట్ సో ఈజీలీ. యా, కొన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే, హౌ మచ్ అలైన్డ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్క్లైన్ టువర్డ్స్ మ్యూజిక్ యు ఆర్, అంటే మ్యూజిక్ వైపు, అలాగే డైరెక్షన్ వైపు, ఎడిటింగ్ వైపు. ఆల్రెడీ మీరు యాక్టింగ్ డబ్బింగ్ ట్రై చేశారు, ప్రొడక్షన్ మీరు నా వల్ల కాదన్నారు, బట్ మిగతా గ్రాప్స్ లో ఏది కొంచెం మీకు ఇంట్రెస్ట్? ప్రొడక్షన్ నా వల్ల అని కాదండి, చాలా కొంచెం చాలా కష్టమైంది లైక్ యు నో, ఐ గివెన్ ఎ చాయిస్, నేను ఐ జస్ట్ రాదర్ యాక్ట్ and somebody else produce. I don't want to get into that production. Okay. Definitely, I don't want to get into direction or anything. I'm not saying no at this point, but definitely, like, see, I can help in certain things. Okay. Like, you know, like, maybe if, like, I like 75% of a script, I could probably help in the other... Oh, input sister. I can help in the other 25%. Or say, like... even in other aspects also, even in like music and stuff like that, if the music director is a little receptive, like, you know, I we can say that this is working, this is not working, like, you know, or even in editing, even this morning in dubbing lo unnanu, okay, you say like ikkada editing ee cut unte baagundu, like, you know, like there is, it's always a collaborative effort, right, a little bit, not too much, but like a little bit only if the collaboration is accepted by, you know, the director and, you know, all those people. So it has to be very, very politely done. మీరు పాడతారా సుమంత్, లేకపోతే గోదావరి సినిమాలో పాడతారా? అసలు పాడలేనండి. సో ఆ సినిమాలో పాడింది కరెక్ట్? అదే, అంతే అంతే, అదే మీటర్ శృతి, మీటర్ ని శృతి అంటారా? అంతే అంతే, అదే అపశృతిలో పాడతారు. అపశృతి, అపశృతి, శృతో, 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 నాకు తెలియదు. ఐ హావ్ ఫైవ్ క్వశ్చన్స్. యా, they're not rapid fire, but they're little thank they god rapidly instigate your mind koncham mee burraki padunu pette questions konni. Sure. Danika, I have a gift hamper also for you. Okay. So sure, let us start. So meer ippudu varaku act chesina heroines lo oka kaidaru guru peru cheptanu, vaalla vaallalo meeku nachi quality cheppandi. I'm not asking about their acting abilities. Genelia, energy is the energy. Energy, okay. Yeah. Bhumika, very calm, soft, like saintly nature. Avuna? Yeah. Kajal? The smile, first thing I think about is her. Like, you know, she smiles, she has this particular smile. Okay. Where she doesn't show her teeth. Ah. She smiles like, oh. like I do that too a little bit. You also do, okay. She's got a very unique smile. Anushka? A classic beauty. Yeah, just her face, like, you know, her features and everything. Like, she's probably like, of all the heroines that I worked with, she's got the most, you know, that very, very classical, yeah, that facial features. Mahanandi cinema chesam. It's an average film, mass cinema, like, you know, this was before even Arundhati. Okay. I used to look at the frame, like, you know, I just used to be, like, bite na chala mamulga, we used to laugh and all, but sometimes, like, that frame used to capture something, like, you know, in her face, and I knew that she's just going to be somewhere else when I saw, even during the making of that film. Swati. Intelligent. Like, I've had some very intelligent conversations with her, huh? I remember. Like, okay. Not too many, but because, you know, we worked very briefly, but I've had some very intelligent conversations with her. Finally, Kamalini. Poetic.
She writes poetry? She's really very poetic. Oh. She's a very poetic by nature also. Like, like the book she reads, Gani, like, you know, she has that little, maybe it's that Bengaliness in her. Yeah. Perhaps. Correct. Could be. Yeah. సో మీ తాతగారులో మీ మామయ్య గారిలో ఉన్న ఏదన్నా ఒక వెరీ స్ట్రాంగ్ క్వాలిటీ దట్ యు ఆల్వేస్ వాంటెడ్ టు ఇంబైబ్ ఆర్ యు హావ్ ఆల్రెడీ ఇంబైబ్డ్ అలాంటిది ఏమైనా ఉందా? ఒక వెరీ వెరీ ఇది నాకుంటే బాగుండు అని అనిపించే ఒక గుణం. మై గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి ప్రాబ్లీ కాన్స్టెంట్లీ లెర్నింగ్. ఓకే. యా, దట్ కాన్స్టెంట్ తాతగారు లైక్ యూ ఆల్వేస్ always felt like, you know, he wanted to learn, like, you know, as things are going, whether it's about medicine or whether it's talking to a doctor friend, whether it's about traveling or whether it's about just his constant need to, because I he wasn't educated kabatti, like, you know, he always had this thing about wanting to, he was self-learn, like, so he always wanted to keep on learning. Chinmama probably I mean, he likes to live life like king size. That's why he's king. And I don't like to live king size. You don't like, huh? So I sometimes I wish I had that thing, like, you know. Yeah, right. But I don't have it. Okay. Yeah. Okay. Mee cousins andarlo evaru actual ga tata gar cinema lo ante, it's just a time pass question. It is not really jarugute baagundani kaadu. Tata gar cinema lo konni cinemalu teeskunte ye cinema ki evaru suit avtaru anukuntunnaru meeru? What about you? Me, I would probably, like, you know, go for something a little offbeat, like Baatasaari. Baatasaari? Yeah. Something like a little offbeat. Like, not his, it wasn't actually a very successful film, but like, it was something that was a little offbeat that, like, you know, I liked. Prem Nagar, ever suit avutundi? Prem Nagar not suit avadu, you know. It's probably, yeah, that you should fly it by, like, you know, Chaitanya or Akhil. Chaitanya or Akhil. Yeah, yeah. Okay. Yeah. What about Devdas? అది చిన్మోయకి ఇవ్వాలండి. దేవదాస్ బికాస్ ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ గీతాంజలి అండ్ ఆల్, లైక్ యు నో. ఈవెన్ మజ్ను. యా, నాట్ మజ్ను సో మచ్. ఐ డోంట్ లైక్ మజ్ను సో మచ్. యు డోంట్ లైక్? నాకు చాలా ఇష్టం ఆ సినిమా. ఐ డోంట్ లైక్ ఇట్ సో మచ్, బట్ లైక్ గీతాంజలి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫిల్మ్స్. సో బికాస్ హిస్ డన్ గీతాంజలి కాబట్టి ఐ వుడ్ పుష్ హిమ్ టు దేవదాస్. మేఘ సందేశం, దట్ వుడ్ బి మీ. yes, మేఘ సందేశం వుడ్ బి మీ. యా, ఐ మిస్ దట్. యా, యా. అండ్ ఐ థింక్ ఎనీ wacky time pass full jumping role of tata garu, I think it should go to probably Akhil. Preminchi Chudu. Yes, that should go to him. That would exactly be a great film. Yeah. Okay, ipudu best and worst films mee career lo ok rendu yerkonal chuste em cheptaru meeru? Rajan ok cinema undi. Abbo, even I don't like it. Yeah, I don't even know why I did that film. Then, like, you know, unnai lendi inkoti Shabashan okatu undi. Shabasha? ఎప్పుడు వచ్చిన సినిమా? అది వచ్చింది, అది పోలీస్ ఆఫీసర్ అదే 4-5 సినిమా చేశాను అది. ఓకే. సో దోస్ ఆర్ మై టూ వర్స్ట్ ప్రాబబ్లీ. అండ్ ఐ థింక్ బెస్ట్ ఫిల్మ్స్ ప్రాబబ్లీ, లైక్, యూనో, ఐడ్ బి ఎ లిటిల్ ఇంపార్షియల్. ఓ, పంచేద్దాం. 5-4-3-2-1. 5-4-3-2-1. యా, ఫిఫ్త్ బెస్ట్, ఫోర్త్ బెస్ట్, థర్డ్ బెస్ట్ అట్లా. ఇట్ బి సత్యం, గౌరీ, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా అండ్ గోదావరి. గ్రేట్. లాస్ట్ క్వశ్చన్, మీలో మీకు బాగా నచ్చే అంశం ఏంటండి? వాట్ యు లవ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యు హేట్ అబౌట్ యువర్ సెల్ఫ్? యాక్చువల్లీ డోంట్ లవ్ మై సెల్ఫ్ అట్ ఆల్, లైక్ కమ్ ఆన్ సుమన్, ఐ డోంట్. ఇట్స్ నాట్ రైట్. ఐ డోంట్ అగ్రీ. నో నో నో, ఐ డోంట్. ఐ ఇన్ ఫ్యాక్ట్ ద మెనీ క్వాలిటీస్ అబౌట్ మైన్ దట్ ఐ డిస్లైక్ యాక్చువల్లీ. రియల్లీ? Yeah. Oh my god. Yeah. Okay. I don't like too many things about myself. I'll be very honest with you. I'm the first one to, if there are 10 people in the room, out of the 10 people, I'll be the first to criticize myself or be critical about myself. Probably, like, you know, my biggest advantage is that I know my disadvantages. Very, like, maybe self-awareness probably is my strength. Like, yes, you know, the knowledge of my weaknesses. And idi nenu cheyagalano, idi nenu cheyalenu. అది అవగాహన ఉండదు. సో దాట్ ప్రాబబ్లీ, లైక్, యు నో, ఐ ఫీల్ ఐ హావ్ నో షేమ్ ఇన్ లైక్ అడ్మిటింగ్ దట్, లైక్, యు నో, ఐఎమ్ రాంగ్ ఆర్ లైక్, యు నో, ఐఎమ్ వీక్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్, ఐఎమ్ నాట్ లైక్, యు నో, అది ప్రాబ్లీ దట్ సంథింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్. సో ఫైనలీ సుమన్, ఒక ఒక మ్యాన్,
ఒక మ్యాన్ అనే ఒక జెండర్కి కొన్ని ఆపాదిస్తాం మనం. సో అలాంటి ఆపాదించిన కొన్ని స్టీరియో టైప్స్ ని మీరు వేట్ని బ్రేక్ చేశారు. వీళ్ళనే విషయంలో లైక్ యునో ఐ థింక్ ఐ బి బ్రేకింగ్ ఇట్ లైక్ యునో దట్స్ డెఫినెట్లీ ఐ సీ మై సెల్ఫ్ లైక్ యునో బీయింగ్ సింగిల్ లైక్ డెఫినెట్లీ నాట్ మ్యారీడ్ లైక్ యునో టిల్ ఐ డై. సో ఐ థింక్ యునో దట్ విల్ బి లైక్ లైక్ బ్రేకింగ్ అ స్టీరియో టైప్. ఐమ్ ప్రెటీ సర్టన్ అబౌట్ దట్. Yeah, that's one big stereotype that I'll be breaking. You know? Of course, I was married once, but I don't see myself being married again. ఇంకా అసలు భవిష్యత్తులో ఎప్పటికి కనీసం కలిసి ఉండాలి ఎవరితో అయినా కూడా ఆలోచన లేదు. Maybe that also, but like, maybe in different houses, not in the same house. అదని కలిసి ఉండటం అన్నారు కదా, విడిగా కలిసి ఉండటం. విడిగా కలిసి ఉండటం. వెరీ నైస్. ఈ సినిమా టైటిల్ కూడా బాగుంది. ఎప్పుడైనా మీరు థింక్ చేయొచ్చు, విడిగా కలుస్తున్నాం అప్పుడప్పుడు కలుద్దాం. హౌ ఆఫెన్ యూ క్రై, ఆర్ యునో హౌ ఆఫెన్ యూ కుక్, ఆర్ హౌ ఆఫెన్ యూ షాప్. సో ఇలాంటి కొన్ని ఉంటాయి అంటే విచ్ ఆర్ లైక్ దే సే ఇట్ ఇస్ విమెన్స్ డొమైన్. అలాంటివి ఏమన్నా ఐ షాప్ అ లాట్ బట్ ఓన్లీ ఆన్లైన్. బట్ నేను మా ఇంటికి సంబంధించిన షాపింగ్ అంతా నేను ఎక్కువ వరకు నేనే చేస్తాను. మీరు నమ్మరు, గ్రోసరీస్ రైట్ ఫ్రమ్ ద గ్రోసరీస్ రైట్ ఫ్రమ్ లైక్ యునో ద టాయిలెటరీస్ టు ద టాయిలెట్ పేపర్ టు వాట్ బ్రాండ్ ఎవ్రీథింగ్ వాట్స్ అవైలబుల్ ఐ నో ఎవ్రీథింగ్. సో ఐ లివ్ ఇన్ అ బిగ్ హౌస్ విత్ ఆల్మోస్ట్ 15 పీపుల్ బట్ ఐ డూ ఆల్ ది షాపింగ్ ఫర్ ద హౌస్ మై సెల్ఫ్. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఆన్లైన్ షాపింగ్. ఓకే, మెజారిటీ ఆఫ్ ఇట్ ఆన్లైన్ షాపింగ్. Vegetables, anni. Vegetables, anni. Not much of a spendthrift in terms of luxuries and all that. But basic shopping for the household to run and all that, like, you know, I do that on a regular basis. Okay. Even buying things for the house, like, you know, like buying a carpet for this living room, buying like frames for my wall, like, you know, I do all that myself for the house. And... Vanta chestara meeru? Vanta cheyanandi. అసలు అంటే యూస్ టు డూ ఇట్ ఇన్ ది స్టేట్స్ బట్ నాట్ నౌ. థ్యాంక్ఫుల్లీ ఐ హావ్ ఎ లవ్లీ కుక్ హూస్ లైక్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ డు యు క్రై సమ్ యా ఐ జస్ట్ క్రైడ్ దిస్ మార్నింగ్. రియల్లీ? యా ఐ క్రై అ లాట్. అంటే ఏ అంశాలు ట్రిగ్గర్ చేస్తాయి? లైక్ ఇఫ్ క్రై అంటే నాట్ ఇట్ వోంట్ బి అ మోర్ మోర్ మన్ థింగ్ ఇట్ విల్ బి లైక్ జస్ట్ దిస్ మార్నింగ్ వెన్ ఐ జస్ట్ హర్డ్ దిస్ స్ట్రింగ్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐ రియల్లీ లైక్డ్. Like, so, you know, just like while having coffee in the morning. So, like, you know, just a teardrop came down. Like, sometimes, like, you know, I look at my dog and, like, you know, I look into her eyes and, like, a telikunda, it's just one expression. She'll just be sleeping and she'll just be looking at me. So, I cry quite easy. Oh, no? You're but very not, emotional. But no, I'm not. You're not? I'm not at all emotional. Mari kannilla annavi general ga adi ante ala vachi ellipothundandi. But otherwise I'm very sort of sorted, stoic with my emotions. Ekku cinema degirku vache sariki like, you know, music vintam, cinemalu chottam, akkada like, you know, akkada spandistaru ekku. Cinema chustunnappudu edustara? Seetharamam chusinappudu edichara? Yeah. Not for my scenes. Not for you, that's what. Like, scenes. 3 or 4 portions, like, you know, for you know, the other scenes, of course. Yeah. So meer baane chaala stereotypes break chestunnaru. Are you a branded guy? Ante branded vehicles, branded watches, yeah, no. Branded buttalu. No. What is the least figured amount tho meer konna vastu enti chaala ati takkuva? Ninne rendu bulbulu konnanu na room ki okokati 60 ha 30 rupees అయినాయండి. 30 rupees అయినాయి. ఎక్కడ? అది కూడా ఆన్లైనా? ఆన్లైన్ లో దొరికింది అది. కాదు, ఎందుకంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ ఫ్యాషన్, ఐ హావ్ ఎన్ ఓల్డ్ షాండిలియర్ ఇన్ ద హౌస్. ఓకే, దానికి బల్బులు దొరకలేదు. ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ ఫిట్టింగ్ లైక్. సో ఐ ఫైనలీ ఫౌండ్ సమ్వేర్ ఐ ఫౌండ్ దోస్ బల్బ్స్ అండ్ ఇట్ హ్యాపెన్ టు బి దట్ ఈచ్ బల్బ్ వాస్ ఓన్లీ 30 rupees. సో దట్ వాస్ యా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సుమన్. అండ్ ఐ లవ్ వెన్ ఎవర్ యూ స్మైల్ because you remind me of Tata garu. Thank you so much. Naaku Nagasrao garu ante chaala ishtam, prema, gauravam, inka anni. I had this opportunity to take his interview. Maya Bazaar color lo vachinappudu, this was some 12-14 years back. Okay, ikkade mee garden lone kuchoni chesam. Okay, Tata garu interview. Lovely. I still have that with me. I'll send it to you.
ఆయన అలా ఇంటర్వ్యూ చేస్తున్నాను సేపు, అలా ఆయన చూస్తూ చూస్తూ ఆయన నవ్వుతున్నప్పుడల్లా అడ్మిరేషన్ తో అలా చూస్తూ ఉండేదాన్ని. ఐ డిడ్ ద సేమ్ థింగ్ నౌ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. యు హావ్ ఎ లవ్లీ స్మైల్ అండ్ కీప్ గోయింగ్ సుమంత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అలా. మై ప్లెజర్. థ్యాంక్ యూ ప్రేమ గారు. వన్ సెకండ్, వై గారు? ఐ లైక్ సేయింగ్ దట్. హలో, నేను మీ సుమంత్. మీరు చూస్తుంది ప్రేమ ద జర్నలిస్ట్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుమన్, సో దిస్ ఈస్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్. థ్యాంక్ యూ.